ఇప్పటి వరకు మనం చూసిన భైరవపురం కథ కొసరు మాత్రమే. దీని అసలు కథకి బీజం 17వ శతాబ్దంలోనే పడింది. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో కూడా స్వార్థం, ద్వేషం, కోరిక అలుముకుని ఒక ప్రళయాన్ని సృష్టించింది. ఆ ప్రళయం ఒక రణానికి దారితీసింది. ఎగసి పడుతున్న కత్తుల దాహాన్ని తీర్చడానికి వాటిని నెత్తుడితో తడపాల్సి వచ్చింది. ఆ రోజు సూర్యుడే కాదు, ఆ రాజ్యం కూడా అస్తమించింది. మిత్రమా, దీన్ని చెడు చేతులకి చేరకుండా సంరక్షించు. జరిగే విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి, జరగాల్సిన న్యాయాన్ని గెలిపించడానికి ఓ వ్యక్తి కాదు, ఒక వంశమే వస్తుంది. ఏంటయ్యా, కూరగాయలన్నీ తాజావేనా? ఆ రాజా గారు వచ్చినారని తాజాగా తెచ్చి పెడతాం కూరగాయలన్నీ. ఇవన్నీ నిన్నటివే, నచ్చితే కొనుక్కోలేదని పక్కకి వెళ్ళిపోండి. సరే సరే, గాని కేజీ టమాటాలు ఎంత? 1000 గ్రాములు. ఏంటి, తిమ్మటవలా? కాదే, టమాటాలు. ఈ కాలనీ ప్రెసిడెంట్ తో కామెడీలు చేసావు అనుకో, దుకాణం సర్దిచ్చేస్తాను రే. మూసుకొని 1 కేజీ అయ్యి. ఎద్దుగాండి 1 కేజీ టమాటాలు. ఏంటి, బరువు బ్యాలెన్స్ అవ్వట్లేదు. కావాలంటే కాటాలే చెక్ చేసుకోండి. చెక్ చేస్తా, కానీ నీ కాటాలో కాదు. ఏంటి, 185 గ్రాములు తక్కువ వస్తుంది. పట్టుకుని చెప్తారు, అదేం కాట? ధర్మ కాట. అది ధర్మ కాట అయితే మరి దొంగ కాట. మర్యాదగా కొన్ని టమాటాలు కవర్లేయి. మరి కొసరవరాత్తాడరా మళ్ళీ. అదోటి పాకెట్ నాకు. అదే లెక్క. తీసుకోండి బాబయ్య, రేపటి నుండి నా సాబ్బాయి చూడద్దా. నాన్నగారు, నాన్నగారు, పక్కన పాప అదిరిపోయిందండి. అబ్బా, నాన్న పక్కన పెట్టుకుని అమ్మాయిలకు సైడ్ కొడతావరా? పాప అంటే అమ్మాయి కానండి, బంగారు పాప చేప. ఆ మొక్క నేను పేకక ముందు చెప్పాలరా, ఆయన ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాను కదా, మళ్ళీ నీసెందుకు? రోజు కూరగాయలు తిని తిని రక్తం పచ్చబడిపోయిందని డాక్టర్ చెప్పాడండి. అప్పుడప్పుడు చికెన్ లో చేపలు కూడా తినమన్నాడు. అది అప్పుడప్పుడు కదరా, అప్పుడు చూద్దాంలే. అప్పుడే అప్పుడు అండి, రండి కొనండి. అబ్బబ్బబ్బబ్బా, ఉన్న చోట నిలబడినావురా బాబు, అందుకే నేను మార్కెట్ తీసుకురాను అంటాను కదా.
రండి మా గారు రండి. బొచ్చు రవ్వ కొరమేను పండుగప్ప శీలవతి బంగారు పాప అన్ని ఉన్నాయి. రండి మా గారు రండి. ఈ బంగారు పాప ఎంత అయ్యా? బంగారు పాప మాయా 300 మాయా. 300? సర్లే ఒక కేజీ. అన్న అన్న సగం పులుసు కొయ్యి సగం ఫ్రై కొయ్యి అలాగే కొంచెం సొన ఉంటాయి అన్న. అలాగే మాయా అన్ని వేస్తాను. ఇప్పుడు చెప్ప ఎంత అయింది? చేప 300 మాయా, కోసినందు 30 రూపాయలు మాయా, మొత్తం 330. కోసినందు 30 రూపాయల? అవును మాయా. మరి నీటి పొలుసుకి క్లీన్ చేసాను కదా. చేప పొలుసు పీకేసావు అనమాట, అంటే 30 రూపాయలు పీకేయచ్చు. కడుపు కూడా క్లీన్ చేసాను మాయా. ఆహా, కడుపు కూడా తీస్తావు అనమాట. అయితే ఇంకో 50 రూపాయలు కూడా తీసే. అదేంటి మాయా, డబ్బులు ఎలా తగ్గించేస్తాను? మరి నువ్వు అన్ని పీకేసి బరువు తగ్గించావు కదా మాయా, అందుకే నేను డబ్బులు తగ్గిస్తాను మాయా. తీసుకో మాయా 250. మాయా మాయా ఎంత మాయ చేసినాడు ఇట్టి మాయా. సరే జోగి లోడ్ వచ్చినాదా? ఇంకా రాలేదన్నా, మనోడికి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. సే అమ్మ తాగబోతు కొడుకు తాయి చెడతాం కొడుపాడేట. ఓ పాలి చూడు. తప్పుకోండి తప్పుకోండి, బ్రేకులు పనిచేయట్లేదు. అటు తప్పుకోండి అటు తప్పుకోండి. అబ్బబ్బబ్బబ్బా, నీ టైమింగ్ లో లేట్ ఉన్నా డేరింగ్ లో ముందుంటావు బేబమ్మా. బేబమ్మా నువ్వు కనిపించట్లేదని పేపర్లో ఆడేద్దాం అనుకున్నావు, కానీ నాన్న డబ్బులు పక్కన వద్దన్నాడు. అదేం లేదే, అడు అలాగే అంటాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇండోళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావే? కంపు కొడుతుంది కడిగేస్తా, ఈ రిన్ను సరిపెట్టి ఇప్పుడే తోమేస్తా. నా తలరాతి ఏడ్చిందిల్లాగా తుది వరకు తప్పదు ఈ గోల, అప్పుడెప్పుడు కట్టిన తాలికి ఎందుకు నేను తల వంచాలా. నీళ్ళతో నింపేసి ట్యాంక్ లోనే సమాచేస్తాం అనుకున్నావు ఏంటి? మరి తిన్నంగా ట్యాంక్ కడగకుండా పాటలు పాడుతున్నావు ఏంటి? చూసారా ఫ్రెండ్స్, పెళ్ళైతే స్వేచ్ఛగా సాంగ్ పాడుకునే స్వాతంత్రం కూడా ఉండదు. అసలు ఏంటి ప్రాబ్లం? పెళ్ళాం కోరికలు తీర్చుకుంటే మరి రియాక్షన్ ఇలాగే ఉంటాయి. ఇది పెళ్ళమా ప్రేతాత్మ? కోరికలు అంటే కోరికలు. సర్లే ఏంటో చెప్పు. పెళ్ళై ఇంతకాలమైంది, కనీసం పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకెళ్ళాలన్న జ్ఞానం ఉందా? ఉందా నీకు జ్ఞానం? ఉంది కానీ జేబులో డబ్బులే లేవు. నా ఫ్రెండ్స్ అందరూ కాశ్మీరు కులుమనాలని తిరుగుతున్నారు, కనీసం నువ్వు కూకట్పల్లికి కూడా తీసుకెళ్లలేదు. సర్లే సాయంత్రం కూకట్పల్లి తీసుకెళ్లి కుల్ఫీ ఇప్పిస్తాను. ఏడకో. ఛీ, నువ్వు నాతో మాట్లాడకు. ప్రశాంతంగా ఉండొచ్చు. వాటర్ పడుతుందేంటి? నన్ను ఇక్కడ జల సమాధి చేద్దాం అనుకుంటున్నావు? నన్ను ట్రిప్ కి తీసుకెళ్తానంటేనే తీస్తాను. అబ్బా నిన్ను ట్రిప్ కి తీసుకెళ్లాలంటే నేను ట్రిప్ అవ్వకుండా ఉండాలి కదే. ఎక్కడికో దగ్గర తీసుకెళ్తానులే, ముందు మోతి. అయ్యి బాబాయ్, ముందు దీన్ని ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళిపోలే. దేవుడా, బడ్జెట్ లో బ్యూటిఫుల్ గా అయిపోయాయి, భయంకరమైన ట్రిప్ ఏదైనా ప్లాన్ చేయవయ్యా. హలో ఓరే గవ్వా. గవ్వా ఎవర్రా నువ్వు? నీ అవ్వా? నేనరా మువ్వా, చిన్నప్పుడు ఒకే కంచెలో తిన్నాం కదా బువ్వా. అవ్వా ఒరే మొవ్వలు ముత్యారావు. చెప్పరా గవ్వల గోవిందరాజు. అబ్బా నీకు ఈచి గొంతు గిని ఎన్నేళ్ళు అయిందిరా? నీ రేకి డబ్బ గొంతు కూడా ఎన్నేళ్ళు అయ్యిందిరా? సర్లే ఏం చేస్తున్నారా మువ్వా, ఎలా ఉన్నావు? నాకే టైస్ జోవా. మొన్న బోట్ పట్టుకుని ఫిషింగ్ వెళ్తే చేపల బదులు ఆ చేపలు పడిపోయారా, దాంట్లో ముత్యాలు ఏరుకునే పెద్ద మాన్సన్ కొని హోటల్ చేసానరా.
మ్యాన్సన్ హౌస్ తాగడానికే దిక్కుండేది కాదు, ఇప్పుడు మ్యాన్సన్ కొనేసావా? ఏదలా కుదిరిసిందిరా. నాకు తప్ప అందరికి బానే కుదిరితే. ఒరే గవ్వ, నా హోటల్ కి చీఫ్ గెస్ట్ గా నువ్వు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళాలరా. అలా అని చెప్పి నాకు 4 రోజులు బిల్లు బాధేద్దామనా? ఓరే నీకెందుకు బిల్లు వేస్తాను రా గవ్వ, నీకు ఫ్రీ. ఫ్రీయా? ఫ్రీయేరా, కాకపోతే ఒక కండిషన్, నీతో పాటు 4-5 కస్టమర్లు తెచ్చావనుకో నీకు ఫ్రీ ఇచ్చేస్తాను. అప్పుడు నాకు బిజినెస్ అవుతుంది, నీకు ఫ్రీగా హాలిడే వచ్చేస్తుంది. ఫ్రీగా హాలిడే? లిల్లీని ఇక్కడికి తీసుకెళ్లిపోతే అదే హనీమూన్. ఒరే మవ్వా, నాకు డీల్ ఓకే. ఎంతకీ లొకేషన్ ఎక్కడ? లొకేషన్ అది వాట్సాప్ లో పెట్టేస్తాను రా, నువ్వు వెకేషన్ కి రెడీ అయిపో. ఓకేరా. గుర్తుందిగా, నీతో పాటు 4-5 తీసుకురావాలి. కండిషన్ లేకుండా ఇది ఫ్రీగా ఇవ్వడదా? ఇప్పటికిప్పుడు 4-5 బకరాలంటే ఎక్కడ దొరుకుతారు? దొరికారు. మై డియర్ పిసినగొట్టు ఫ్యామిలీ, మీకు ఫ్రీగా 5 డేస్ 5-స్టార్ హోటల్ లో ఉండే ఛాన్స్ వస్తే మీరేం చేస్తారు? 5 సెకండ్స్ కూడా లేట్ చేయకుండా రెడీ అయిపోతాం. అయితే గో అండ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, వి ఆర్ గోయింగ్ టు 5-స్టార్ హోటల్. ఏం మాట్లాడుతున్నావురా, అర్థమయ్యేలా చెప్పు. అంకుల్ మా ఫ్రెండ్ 5-స్టార్ హోటల్ పెట్టాడు, దానికి స్పెషల్ గెస్ట్ గా మన అందరినీ పిలిచాడు. సో మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ 5 డేస్ అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయ్యి రివ్యూలు రాసి వచ్చాడమే. ఫ్రీ అంటున్నావు కదరా, పోయేదేముంది, వెళ్ళిపోదాం. సర్లే బ్యాగులు సర్దుకుని వచ్చండి. ఫ్రీ అంటే చాలు, రై రైమాన్ వచ్చేస్తారు. మరి బాబు రెడీ అవడానికి ఎంతసేపు రా బాబు, త్వరగా వచ్చి బండి ఎక్కండి. ఎందుకురా ఎంత వ్యాన్ బుక్ చేసావు, ఏ షేర్ ఆటోలోనో కంఫర్ట్ గా కుక్కుకొని వెళ్ళిపోదాం కదా. కుక్కుకొని వెళ్ళిపోవడానికి మనం కొండాపూర్ వెళ్ళట్లేదు, ఖరీదైన హోటల్కి వెళ్తున్నాం, అది కూడా ఊరు అవతల. మూసుకొని ఎక్కండి. ఎందుకంటే స్టీల్ సామాన్లన్నీ పట్టుకుని వస్తున్నారు, అక్కడేమో కొట్టేడతారా? దారిలో తినడానికి ఉంటుందని అందరికి ఉప్మా చేస్తేస్తున్నాను రా. వెకేషన్ లో కూడా ఉప్మా ఏంటండి? సర్లే ఎక్కండి. యోగోరా, మనం వెళ్ళే హోటల్ రూమ్ లో టబ్ ఉంటదా? రుద్దుకోడానికి సబ్బు కూడా ఉంటది. ఎక్కు. మేడం మిస్ ఇండియా గారు, ముస్తాబ్ అయింది చాలు, ఫాస్ట్ గా బండి ఎక్కండి. పొరా గబ్బు ఫెలో. అంటే ఊరెళ్తూ సంఖలో పిల్లెందుకు సిరాక్ గాని? కనీసం వెళ్తున్నట్టు చెప్పని కూడా చెప్పలేదు కదా. నేనెందుకురా, నీకు చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు కదా. రే రే, ఈ మ్యూజిక్లన్నీ హోటల్కి వెళ్ళాక వేసుకోండి. చిచ్చి, అందరూ వచ్చినట్టే కదా, ఇంక స్టార్ట్ అయిపోదాం. పిల్లకాయలు ఎక్కడికి రానన్నదిలేసి వెళ్ళిపోతున్నారు. కూడా ముసలి పట్టుకెళ్ళడానికి మేమేం తీర్థయాత్రలకు వెళ్ళట్లేదు, హోటల్లో రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నా. దేశాలు తిరిగి తిరిగి ఈ దేహం కూడా అలిసిపోయిందిరా, నాకు కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఎలాగో చాలా దూరం అంటున్నావు కదా. అయ్యి బాబే, దీంతో మనకెందుకులే. సర్లే ఎక్కు. జై బోరో ప్లస్. ఎప్పుడు రెట్టేసే కాకి ఈసారి రక్తం వేసిందేటి. బ్లడ్ మోషన్స్ అయి ఉంటదిరా, దాన్ని పక్కకు తీసి నువ్వు పదా. అవునులే, ఓ కాకి గురించి ఇంకో కాకే తెలుస్తుంది. ఓకే పిల్లలు, లెట్స్ స్టార్ట్. ఏంట్రా ఈ దారి ఎంత నిర్మానుషంగా ఉంది, ఎవడో లేడు. మనం ఉన్నాం కదా అంకల్, నీకు నేను నాకు మీరు ఒకరికొకరం, నువ్వు నేను. ఏచ్చే మూసుకొని బండి నడుపు. తొక్కరా
ఏమైందిరా గోరా? టైర్ పంచర్ అయినట్టుంది అంకుల్. మరి నా ముఖం చూస్తావేట్రా, దిగి మార్చు. అమ్మా ఎక్కడా, నేను దిగను. అసలుకే ఇది భైరవపురం. నువ్వు దిక్కపోతే ఎలారా, టైర్ బయర వేచి మారుతుందా? దేనికిరా అంత భయపడుతున్నారు? అది ఇప్పుడు భైరవపురం కోట కాదు, ఖాళీగా ఉన్న కోట అంతే. నేనున్నాను కదా, భయపడకుండా దిగండి. నువ్వు నా పక్కనే ఉండే. ఎందుకు చెట్టి, నాకేం భయం వేయట్లేదు. కానీ నాకేతనే, నా చేయి పట్టుకుని పక్కనే ఉండు. అయినా ఈ ప్రెసిడెంట్ పీజేకి భయం ఏట్రా, మీరు భయపడుతున్నారు కదా, నేను యాక్ట్ చేశా. దయ్యం గియ్యం వస్తే ఒక్క పంచు చాలు, పటా పంచులు అయిపోద్ది. అబ్బో పంచులు అవి దయ్యం వచ్చినప్పుడు ఇవ్వండి, ఇప్పుడు పంచులు వేయండి. నేను వెళ్ళి పాట పాడేసొస్తా. బేబమ్మ సుస్సుకెళ్తున్నాను, తోడొస్తావా? వద్దులే, నాకింకా హనీమూన్ కూడా అవ్వలే, నేనే వెళ్తా. అయినా ఎందుకురా గోరా, ఎందుకు అంత భయపడుతున్నాం? భైరవి నంతం చేస్తాం కదా. ఈ క్లాత్ ఏంటి, కొంపదీసి దా శవంగాడి గుడ్డ కాదు కదా. ఎప్పటిదాకా నన్ను దుప్పటేసి కుమ్మేసింది దెయ్యం కాదా, మీరా? ఎప్పటి వరకు దుప్పట్లో ఉంది దెయ్యం కాదా, నువ్వా? మరి అంత గట్టి కుమ్మాలేట్రా? అయినా బేబమ్మ వీళ్ళంటే భయపడి తెలియక కొట్టారు, నువ్వెందుకు కొట్టావే? తెలిసే సరదా కొట్టారా? చాలే డ్రాగులలా నవ్వు ఒకటి, అందరూ పడ్డాకండి. గట్టి కుమ్మేశారు, హోటల్కి వెళ్ళాక పాపలతో మసాజ్ చేయించుకోవాలి. ఎవరితో? నీతోనే, నువ్వే చేద్దువులే. ఒరే హోటల్ అన్న, ఇది ఏదో కోటలా ఉంది. కోటనే వేలం పాటలో కొని హోటల్లా మార్చాడు అంకుల్. ప్రతి రాయానికి కొసలు. ఏదైతేనే లుక్స్ పీక్స్, ఎక్కడ ఉన్నాను రోజులు ఫుల్ ఎంజాయ్మెంటే. ఏంటి ఇక్కడ స్టాఫింగ్ కనిపించట్లేదు. ఈ మొవగాడు ఎక్కడ సచ్చాడు, ఉండు ఫోన్ చేద్దాం. హలో ఒరే మొవ్వా, మీ మ్యాన్సన్ దగ్గర ఉన్నారా, నువ్వెక్కడా? వచ్చారా, నేను ఒక చిన్న పని మీద పక్క ఊరికి వచ్చాను. అక్కడ రిసెప్షన్ దగ్గర ఉంటాడు, ఆడికి రూమ్ తాళాలిచ్చాను. మీరు తీసుకునే రూమ్ లోకి వెళ్ళి ప్రెసప్ అయిపోండి, నేను రేపు పొద్దునకెళ్ళి వచ్చేస్తాను. అది కాదురా, ఇడిగ నాకంటే కంగారు ఎక్కువ. రిసెప్షన్ దగ్గర ఎవడ ఉంటాడు అన్నాడు, ఎక్కడ అవడలేడు. చడుచుకొని చచ్చాను కదరా. క్షమించండి, నా పేరు కురువయ్యా. ఒరే గోరా, ఈడేంట్రా ఇలా ఉన్నాడు? నాకేం తెలుసు, ఇల్లాలమ్మని పదండి రూము చూపిస్తాను. ఈడికే సగం కనిపించలే లేదు, ఇంకీడు మనకేం చూపిస్తాడు? ఇదిగో బాబు, అందరూ పట్టేలాగా ఓ పెద్ద రూమ్ ఉంటే చూపించు. ఏంటి నాన్నగారు, మీరు వెకేషన్ కి వచ్చినా కూడా ఒక రూమ్ అంటారేంటి? అంతా ఫ్రీయే కదా, మీరు అమ్మ రూమ్ తీసుకోండి, మేమందరం సెపరేట్ సెపరేట్ గా ఇంకా రూమ్లు తీసుకుంటాం. మళ్ళీ మీకు సెపరేట్ గా రూమ్లు ఎందుకురా, నువ్వు అన్న తల్లి మా రూమ్ కి వచ్చేయండి. నాన్నగారు మీరు హాలీవుడ్ సినిమాలు చూడరా, మామ్ అండ్ డాడ్ ఒక రూమ్ లో ఉంటే పిల్లలు సెపరేట్ సెపరేట్ రూమ్ లో ఉంటారు, దట్స్ పైరసీ. అది పైరసీ కాదు, ప్రైవసీ. ఏదో ఒక సీ, యు సీ డాడీ,
మీ ఇద్దరు అటేలండి, మేము అందరం ఇటు వెళ్తాం. ఓకే సరే, మీ ఇష్టం. రే పిల్లకాయలు, కొత్త చోటుకు వచ్చాం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బొమ్మ ఏదో భలే ఉంది చుచ్చు. ఎలాంటి తోడు మన ఇంట్లో పెట్టించుకోవాలి. అబ్బా, ఆ ఇరుక్కొంపలో పడుకుని పడుకుని ఒకేసారి ఇంత విశాలమైన గదిలో కొత్తలోకి నిద్రపట్టి సావట్లేదు. కాసేపు ముక్కుమావగారితో టైంపాస్ చేద్దాం. ఇదేంటి ఈ డోర్ తెరిచింది? మామా మామా మామా, స్నానం చేస్తున్నావా? అయితే లైట్ కట్టేసి ఆడుకుందాం. లైట్ కట్టేసిన ఇళ్ళో ఉలుకు పలుకు లేదేంటి? నువ్వు బాత్రూమ్ లో ఉండాలి కదా మామా, ఇక్కడేం చేస్తున్నావు? మరి లోపల నుంచి నాతో మాట్లాడింది. నిద్ర పట్టట్లేదు మామా. నాకు కూడా పట్టట్లేదు మామా. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం? నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? నిద్రపోతున్నా నిద్ర చెడగొట్టాలి. పద చెడగొట్టేద్దాం. చోకులాడి స్వప్న సుందరి, మా పటేళ్ళ మళ్ళీ పందిరి, ఆ లుంగిని మడత పెట్టి. ఈ టైంలో ఎవడో ఎవరు లేరే. మళ్ళీ కొడతాం పదరా. మళ్ళీ డోర్. ఎవడో నాతో గట్టిగా ఆడుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఇలా కాదు, డోర్ వేసి ఈ బొక్కలో చూద్దాం. పదమావా మళ్ళీ వెళ్ళి కొడదాం. పదమావా ఇంకెన్నిసార్లు కొడితే తొలగిస్తాం. వీడితో మళ్ళీ రేపు ఆడుకోవచ్చులే, ఇప్పుడు వెళ్ళి పడుకుందాం పదా. ఇప్పుడు రండ్రా, ఎవడ కొడతాడో చూసుకుందాం. నువ్వు ఎవడో ఇప్పుడు దొరుకుతావురా. ఎవడరా బాబు నువ్వు? దుప్పట్లు కావాలా? నీ బొక్కల దుప్పట్లు కాలింగ్ కొట్టచ్చు కదరా, ఎందుకు బడబడా బాధేతను? ఈ టైప్ ఉంది కదండి, కనిపించలేదు. ఇంకోసారి డిస్టర్బ్ చేసావంటే ఆ రెండో గుడ్డు కూడా పీకెత్తాను. మరి దుప్పట్లు? నీ దుప్పట్లు మడిచి డిక్కీలో పెట్టుకో. ఒరే గవ్వా. ఒరే మవ్వా, కోసినా ఎలా? నేను నీ కోసం అంత దూరం నుంచి వస్తే నైట్ మమ్మల్ని రిసీవ్ చేసుకోకుండా పొద్దున్న వచ్చి గవ్వా రవ్వా అంటావా? జువ్వ కట్టి స్పైక్ వదిలేయాలరా నిన్ను. సారీ రా, రాత్రి కొంచెం అర్జెంట్ పని ఉండి సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఎంతకీ హోటల్ ఎలా ఉందరా? హోటల్ లాగే ఉంది. కామెడీ ల్యాబ్ ఎలా ఉంది చెప్పా? ఎక్కడ చూసామని చెప్పడానికి? నైట్ అంతా కొరువేయగడు కొరువుదేయంలో తలుపు కొడతానే ఉన్నాడు. ఆ రిసెప్షనిస్ట్ లా లేడు, ఒంటికని రాక్షసుల్లా ఉన్నాడు. ముందని తీసి పడదబ్బు. అన్నలా తీసేస్తానరా బాబు. ఈ మ్యాన్సన్ ఉప మ్యాన్సన్ అవ్వక ముందు నుంచి అడు ఉన్నాడు రా. దీని గురించి నాకన్నా ఆడికే బాగా తెలుసు, అందుకే మరి అని తీయలేదు, అలా ఉంచాను. సర్లే అన్నకెప్పుడు నాకు అంట పడతాని చెప్పు. ఆడి సంగతి వదిలేరా, హోటల్ చూపిస్తాను పదా, సూపర్ గా ఉంటది. బొక్కలా ఉంది, ఎవడ్రీ హోటల్ కట్టించింది? ఈడే అంకల్. ఆడ మొక్కల్లాగే ఏడిసింది. జిజ్జికెళ్ళా కడుక్కుందామని చూస్తే బాత్రూమ్ లో మగ్గు లేదు, బకెట్ లేదు. పోనా అన్నయ్య ఏడిసింది అంటే అది సావలేదు. ఇవేమి లేకపోగా టిష్యూ పేపర్లు ఇట్టి తెచ్చాడు, దాంతో ఎలా కడుక్కోవాలి? టిష్యూలతో కడుక్కోరు నాన్నగారు, తుడుచుకుంటారు. ఈ తుడుచుకోడాలు పావుకోడాలు నావాలి కాదు, ఈ జగ్గుకి మగ్గు కావాల్సిందే. అబ్బా ఆపండి అంకులు, మీ మగ్గు కోలా, మా ఓడి హోటల్ అంతా చూపిస్తాను అంటున్నాడు. అదండి ఇదిగోరా, ఇదే రాయల్ డైనింగ్ హాల్, 100 మంది ఒకేసారి కూర్చుని తినచ్చు. ఏ 100 మంది లేకపోతే తిన్నవరా? సర్లే నెక్స్ట్ ఐటమ్ చూపించు. ఇది జలకన్యల్లా జలకాలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్, నైట్ టైం లైట్లు కూడా సెట్ చేశాను రాయ్. సూపర్. అక్కడ ఏతాడి తలిసిపోయిన తర్వాత పోగడానికి ఉయ్యాల. ఇంకా ఇవతల పక్క వెయిటింగ్ హాల్ రా, ఇంక ఇవన్నీ రూమ్సే. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావరా మవ్వా.
అంతా ఓకే గాని ఇంతకీ అటుపక్క ఏముంటది? ఆ అటువైపు ఇంకా రీమోల్ చేయలేదు, చెత్త చెదారం ఉంటది, స్టోర్ రూమ్ కింద వాడేస్తున్నాం. మీరు గట్ట అటువైపు వెళ్ళకండి. ఒక పక్క ఈ కథ జరుగుతుండగానే మరో పక్క ఇంకో కథ మొదలైంది. సార్, ఎన్నో రోజులు మన నిరీక్షణకి ఈ రోజే ఫలితం దక్కింది సార్. భైరవపురం కోటలో ఎక్స్కవేషన్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఇంకా మనం అఫీషియల్ గానే మన వర్క్ అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. అవునా, ఎంత మంచి వార్త చెప్పో ప్రతాప్. ఈ విషయం తెలిస్తే మన మేడం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పద, ఆవిడ దగ్గరికి వెళ్దాం. ఏంటి సార్ ఈ ప్లేస్ ఎంత భయంకరంగా ఉంది, మేడం ఇక్కడే ఉంటారా? అవును ప్రతాపం, ఆవిడ వాళ్ళ తాతగారితో కలిసి ఉంటారు. ఏంటి సార్ అరుపులు? ఆయన దయ్యాన్ని వదిలించే పకీర్, లోపల ఎవరికో దయ్యాన్ని వదిలిస్తున్నట్టున్నారు. ఎవరి నువ్వు, నీ పేరేంటి? చెప్పు, ఎవరినిది? తెలీదా? తెలీదా సార్, నాకు భయం వేస్తుంది సార్, నేను బయట ఉంటాను. ప్రతాపం, నీ పేర్లో ఉన్న ప్రతాపం నీ ఒంట్లో లేదయ్యా. ఎవరు మీరు? మేడం గురించి వచ్చామండి. అవునా, ఉండండి, పిలుస్తాను. జహీరా! ఇది నా ఆశే కాదు, ఆశయం కూడా. ఆలస్యం చేయకుండా పదండి భైరవపురం కోటకి. చూస్తుంటే మనకన్నా ముందే ఈ ప్రదేశానికి ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎస్, నా అనుమానమే నిజం. ఇతను ఎవరో ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని పడేసుకుని ఉంటాడు. అసలు జనసంచారమే లేని కోటలోకి ఇతను ఎందుకు వచ్చి ఉంటాడు? వాటన్నిటికీ సమాధానం దొరకాలంటే ముందు ఇతను మనకు దొరకాలి. మన ఇన్వెస్టిగేషన్ టీంకి ఈ ఫోటో పంపించి ఇమ్మీడియట్గా ఇతని డీటెయిల్స్ కనుక్కోమని చెప్పండి. లక్ష్మి, లక్ష్మి, నల్ల పొలగా ఉన్నాయే, తల్లి అయ్యి. సరే. నాన్నగారు భలే క్యాచ్లు పడుతున్నారండి సర్కస్లో ఎలుగుబంట్ల. ఎకసకాలు వద్దురాయి, ఏం చూసు, నేను కాలేజీ రోజుల్లో బఠానీ లెగరేసి బీట కొడుతుంటే అమ్మాయిలందరూ నాకు పడిపోయేవారు. ఆహా, అవునా? అయితే ఇది పట్టని చూద్దాం. అబ్బా, ముక్కు పచ్చడైపోయింది. అయ్యో, పట్టకుండా అలా వదిలేశారేంటండి? పట్టడానికి నువ్వేసింది ఏమైనా పల్లి ఏంటి? ఎప్పుడో అమ్మాయిల ముందు వేసిన ఆశాలు అమ్మల ముందు చెప్తే ఇలాగే పగులుద్ది మరి. పోతావా ఏంటి?
మనిషి, ముందా మ్యూజిక్ కాపు. ఏమైందను? నీకు అసలు బుద్ధుందా చెట్టి? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు కదను. ఏంటి ఎవరు లేరు? ఇప్పుడు మనం వచ్చినట్టే మా అన్నయ్య కానీ డాడీ కానీ వస్తే ఏమవుతుంది? ఇప్పుడే దాన్ని చెరిపేసిరా. ఏంటో ఈ అమ్మాయిలు, ఇప్పుడే చూసి స్మైల్ ఇచ్చింది, ఎంతలోనే కోప్పడి వెళ్ళిపోయింది. సర్లే రాసింది చెరిపేద్దాం. అరవలేదురా, పిలిచాను. సారీరా, అందరినీ తినడానికి పిలుస్తున్నారు పద. చెట్టు ప్రాణం భయపడినట్టుంది బాబు. ఒరే కొరువి, ఒరే కొరువయ్యా, ఎక్కడున్నావురా? ఎక్కడే ఉన్నానయ్యా. ఒరే, అలా మొహం మీదకి వచ్చి భయపడతావేట్రా? నీ పేరు కొరువయ్యాను కాదు, కొరువుదయ్యమని అట్టాలి. ఇంతకీ ఎందుకు పిలిచారయ్యా? ఎందుకు పిలవడం ఏంటి? వచ్చిన అతిథులకు భోజనాలు ఎక్కడ? అన్ని రెడీగా టేబుల్ మీదే ఉన్నాయి. అయితే వెళ్ళి వడ్డించు. అమ్మా, ఎలా మాట్లాడుతున్నాడ్రా బాబు వీడు? వీడి గొంతులో పొగ్గొట్టం దూరిపోయినట్టుంది. ఏమండి, ఇంటి దగ్గర నుంచి పచ్చడి తెచ్చాను, వేసుకుంటారా? నోర్మి, ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద హోటల్లో దిగింది నీ పచ్చళ్ళు తినడానికి కాదు. అయినా ఇలాంటి 5-స్టార్ హోటల్కి వస్తే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలి, గాని మన ఇంటి నుంచి ఇక్కడ పట్టురాకూడదు. ఈ బయట తిండ్లవి తినడం నా వల్ల కాదమ్మా, అందుకే ఒక డబ్బా ఆవకాయ పచ్చడి తెచ్చుకున్నాను. భారత స్త్రీలు చాలే ఆపండి డాడీ, ఎప్పుడు మమ్మీని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది కాదమ్మా, హోటల్లో అయిన వెరైటీలు ఉంచుకొని కూడా ఇంట్లో పచ్చడి తింటానంటది ఏంటిది? ఒరే కొరువయ్యా, మన హోటల్లో పచ్చళ్ళేం లేవా? ఎందుకు లేదండి, ఇదిగోండి. స్మెల్లకే నోరు ఊరిపోతుంది. సూపర్ ఉందరా, ఇంతకీ ఏం పచ్చడి ఇది? పందికొక్కు పండు మిర్చి పచ్చడి అంకు. రే, ఏమంటున్నావురా? అంటే ప్యాలెస్ లో పందికొక్కులు ఎక్కువ ఉన్నాయని నేనే పట్టుకొని పచ్చడి చేసామన్నాను. నా కోసం స్పెషల్ గా చేయించుకుంటానని మీరు తినేశారు. తీసుకో. మీకు తెలుసు కదా అంకుల్ గోవింద టేస్ట్ ఎలా ఉంటుందో. ఇదిగోండి ఈ పులుసు ట్రై చేయండి. అబ్బా థాంక్స్ అమ్మా. బాగుందమ్మా. ఏంటిది? బాండర్ కప్పల బెండకాయ పులుసు అంకుల్. కప్ప కందనకాయ దొరికితే నాకు ఇయ్యండి. ఒరే, ఏంట్రా వంటలు? ఏ అంకుల్ బాలేదా? మనుషులు తినేవేనో పెట్టండి రా. అలా అయితే అన్నం ఉంది అంకుల్, ఆంటీ తెచ్చిన పచ్చడి వేసుకొని తినండి. లక్ష్మి, మీరు అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి నా దగ్గరగా వస్తారని తెలుసు, ఇదిగోండి. ఒరే గోరా, అది నిజంగా కప్పల పులుసేనేంట్రా? నిజమేరా, తింటావా? నాకొద్దు. మరి ఎందుకు రెడీ అయినా? ఒరే కప్ప నీటిలో చిరాగ్గా ఉంటది గాని నోట్లో భలే టేస్ట్ గా ఉంటదిరా. వద్దురా బాబు, నువ్వే తిను. టేస్ట్ లేదురా మీకు, టేస్ట్ లెస్ ఫిలస్. ఒరే కొరవయ్యా, ఆ కొండ చిలువలు కట్లెట్ పట్టుకురా. కొండ చిలువలు కట్లెట్? గోవిందు, ఇక ఆపుతావని ఎటకారాలు? నువ్వు కొంచెం మూసుకుంటే ఇంక అందరం తింటాం. సారీ లిల్లి. రే ముక్కు, ఆ పీతుల పకోడి ఎందుకో. అవును, ఎందుకే బేబం ఎక్కడా? ఏదో సొరంగల్లా ఉంది.
లిల్లీ ఏమైంది లిల్లీ? గోవిందు ఏమైంది లిల్లీ? ఒరే ఫ్యాన్ పడిపోయిందిరా. ఫ్యాన్? లిల్లీ నీకేం కాలేదు కదా. ఏం కాలేదు గోవిందు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్యాన్ పడిపోయింది బేబమ్మ. ఒరే మువ్వ, నీ అవ్వ ఏంట్రా ఈ మెయింటెనెన్స్? కొంచెం పాత ఫ్యాన్ కదరా, నట్టు ఊడిపినట్టుగా ఉంది. ఏంట్రా ఊడిపోయేది నట్టు? గోవిందు వదిలే. ఏంటి లిల్లీ వదిలేసేది? నీకేమైనా అయ్యి ఉంటే నేనే అయిపోవాలి. ఏం అవ్వలేదు కదా గోవిందు, వదిలే. Something is fishy. ఏంటిది ఇంత జరిగినా కూడా ఏమి పట్టనట్టు వెళ్ళిపోతుంది. బేబమ్మా వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. నీ ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారా? నాకెందుకో నువ్వు ఈ చోటికి వేరే కారణం మీద వచ్చావేమో అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటే నువ్వు మాత్రం ఇంట్రాగేషన్ మోడ్ లో ఉన్నావు. ఏదో తెలిసిన దాని గురించి ఎదుకుతూ తెలియని దానిలా నటిస్తున్నావు. ఏం కవర్ చేయాలని చూడద్దు బేబమ్మా, నీ నటన లాపు. అసలు ఏం జరుగుతుందో మర్యాదగా చెప్పు. ఒకలాగా ప్రతిదానికి ఇది సమయం కాదు, అది సమయం కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదనో దాచిపెట్టి తిరుగుతావు. ఇక నువ్వు దాద్దామని చూసినా ఆగడానికి నాకు మన ఆడియన్స్ కి ఏం ఓపిక లేదు. కాబట్టి నువ్వు ఇప్పుడే చెప్పి తీరాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? ఎక్కడున్నాం? హోటల్ లో ఉన్నాం. మువ్వా మ్యాన్షన్? కాదు, మనం ఉన్నది హోటల్. అవును, ఇది ఒకప్పుడు పాడుబడిన కోట. దాన్ని మోడిఫై చేసి మ్యాన్షన్ చేశారు. దానికే ఏదో పెద్ద భైరవపురం కోటలో ఉన్నట్టు ఎందుకా బిల్డప్? నువ్వు అన్నది నిజమే, మనం ఉన్నది భైరవపురం కోటలోనే. ఏం మాట్లాడుతున్నావు బేబమ్మా? దారిలో భైరవపురం కోటను దాటే కదా ఇక్కడికి వచ్చాం. మరి ఇదేలా భైరవపురం కోట అవుద్ది? భైరవపురం మ్యాప్? మనం ఇంతకు ముందు వెళ్ళింది భైరవపురం చిన్న కోటకి, కానీ ఇప్పుడు వచ్చింది భైరవపురం పెద్ద కోటకి. అప్పుడు చిన్న కోటలోనే అన్ని సమస్యలు చుట్టుముట్టుకున్నాయంటే ఇప్పుడు ఈ పెద్ద కోటలో మనందరి పరిస్థితి ఏంటి? భైరవపురం చిన్న కోటలోనే అన్ని ప్రమాదాలు ఎదురయ్యాయంటే ఈ పెద్ద కోటలో ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో? ప్రమాదాలు ఎదురవుతాయని భయపడినంత మాత్రాన వచ్చేవి రాకుండా పోవు, జరిగేవి జరగకుండా మానవు. ఇదంతా విధి. ఆ విధి ఆడే క్యారం బోర్డు ఆటలో మనం కేవలం క్యారం పిక్కలు మాత్రమే. ఈ ఆటలన్నీ నా వల్ల కాదే, పద కోట నుంచి బయటికి పోదాం. కోట నుండి బయటకు పారిపోయినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదు. అసలు ముగిసిపోయిన భైరవపురం అధ్యాయంలోకి మళ్ళీ మనల్ని విధి ఎందుకు తీసుకొచ్చిందో ఇక్కడే ఉండి తెలుసుకోవాలి. ఓసే, డెస్టినీ మనల్ని తీసుకొచ్చి డస్ట్బిన్ లో పడేసిందే, ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ అవసరం అంటావా? అవసరమే. అయినా ఎందుకు రా ఇంత భయపడుతున్నా? భైరవైనప్పుడే అంతం చేసేసాం కదా. కదా, మరి ఇంకెందుకు నేను ఎంత భయపడిపోతున్నాను? ఇక్కడ ఏ రిస్క్ లేదు, వెళ్ళు రస్కులు తినేసి పడుకో. అవన్నీ ఇది మువ్వా మ్యాన్షన్ అనుకున్నప్పుడు, కానీ ఇది కూడా భైరవపురం కోట అని తెలిసిన తర్వాత బెడ్ ఎక్కితే సుసు అవుతుంది కానీ స్లీప్ రావట్లేదే. చిచ్చి, నువ్వుండగా నాకేం భయమే, హ్యాపీగా పడుకుంటాను. బేబమ్మా నీ మీద కాలేసుకోవచ్చా? అమ్మో వద్దులే, ఒంటి కాలతో నేను అంత బాగోను. పోనీ నాకు నిద్ర పట్టట్లేదు, ఏదైనా కథ చెప్పొచ్చుగా?
రాజుండేవాడు, ఆడికి ఏడుగురు భార్యలు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు కదా, నువ్వేంటి భార్యలు అంటున్నావు? ఓ, మొదటి భార్యకి వడ్డానం కొన్నాడని రెండో భార్య కోపం వచ్చి రాజు కాలు నరికేసింది. సర్లే అని చెప్పి రెండో భార్యకి గాజులు కొంటే అది చూసి తట్టుకోలేక మూడో భార్య ఇంకో కాలు నరికేసింది. ఆ తర్వాత ఏమైందో నేను చెప్తాను. మూడో దానికి కొన్నాడని కోపంలో నాలుగో పిల్ల వచ్చి ఏదో పాట నరికేసింది కదా. ఎగ్జాక్ట్లీ, అలా అందరూ ఏదో నరుక్కుంటూ పోయాక రాజుకి ఒకటే మిగిలింది. ఏంటది? పేక. ఫోన్లే, అదొకటైనా మిగిలింది. అందరు భార్యలకి అన్ని కొనేశాడన్న కోపంతో ఆ రాజు అల్ల పని మనిషి వచ్చి పేక నరికేసింది. ఎంతమందికి చేయించినాడు, పని మనిషికి కూడా ఏదో చేయించేసి ఉంటే కనీసం తలైనా మిగిలేదు. బ్రెయిన్లెస్ పిల్లో. రాజును చంపేశానన్న బాధతో ఆ పని మనిషి కూడా పేక నరుక్కొని చచ్చిపోయి దయ్యమై తిరుగుతుంది. అవునా? అవును. ఇప్పుడు ఆ దయ్యం ఎక్కడుందో తెలుసా? ఎక్కడ? నీ పక్కనే. ప్రతాపం, మేడం ఇచ్చిన ఫోటోలో ఉన్నతను ఇంట్లోనే ఉంటాడంట. తాళం వేస్తుంది సార్, ఇప్పుడు ఏం చేద్దాం? పాలు పంచదార టీ పొడి లేక ఉత్తి వేనీళ్ళు తాగాల్సి వస్తుంది. ఈ జగ్గు వాళ్ళు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ మేడం, పక్కింట్లో పిసినగొట్టు జగన్నాథం అనే వ్యక్తి ఉండాలి కదా, అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? జగ్గునా? అమ్మా అమ్మా, ఒకసారి చూడమ్మా, ఆ మనుగడలు అందరూ కలిసి మువ్వ మ్యాన్షన్ పెద్ద హోటల్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అవునా? అవునమ్మా, రైలు పెట్టేలాగా ఎన్ని స్టేటస్లు పెట్టారు చూడు. హలో మేడం, మేము ఇక్కడ అడుగుతుంటే అక్కడ మీ గుసగుసలు ఏంటండి? నువ్వు ఉండవయ్యా. అమ్మా అమ్మా, మనం కూడా వెళ్దామమ్మా. ఒరే పంజా, ఇప్పుడు మనం ఆటో కట్టించుకుని వెళ్ళామనుకో, మనకే ఛార్జీలు బొక్క. వీళ్ళు ఎలాగో జగన్నాథ్ అడ్రస్ అడుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్పేస్తే వాళ్లే మనల్ని పట్టుకెళ్ళిపోతారు. మేడం, ఏంటయ్యా మీ ప్రాబ్లం? మీకు ఇప్పుడు జగన్నాథ్ ఎక్కడ ఉన్నాడో తెలియాలి అంతే కదా. అవును. అయితే పదండి, చూపిస్తాను. లిల్లీ, ఏంటి అప్పుడే బట్టలన్నీ బ్యాగ్లో సర్దేస్తున్నావు? ఏంటి నువ్వు కంగారులో నీ బట్టలు అనుకుని నా బట్టలు సర్దేస్తున్నావు? ఇది హనీమూన్ ట్రిప్ లా లేదు గోవిందు, ఫ్యామిలీ ట్రిప్ లా ఉంది. ఐ వాంట్ డేట్. డేట్ మార్చి 13. ఆ డేట్ కాదే, పోనీ డేట్. వి వాంట్ సమ్ పర్సనల్ స్పేస్. మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. ఒళ్ళు ఎంకమ్మ, దానికి కొట్టి అడగాల, బయటికే కదా తీసుకెళ్తాను పద. గోవిందు, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? జంగిల్ సఫారీ. ఈ జంగల్ మే ఏ దంగల్ పెట్టలు కొడతాయే, కుందేలు పడతాయే. మరి జింకలు? అప్పుడు పోలీసులు మనల్ని కొడతారు. ప్రస్తుతానికైతే మనం ఈ దట్టమైన దండకారణ్యంలో ఒక పెద్ద చెట్టు చూసుకొని మంచి పిట్టను కొడదాం. రే కురవయ్యా, స్టాప్. జంగిల్ నల్ల పిట్ట ఎక్కడుంది? ఏ పిట్ట, ఏ పిట్ట, ఏ రే. ఏంటి లిల్లీ, ఏం కనిపించట్లేదు, మొత్తం మేఘాలే ఉన్నాయి. అబ్బా గోవిందు, అవి మేఘాలు కాదు, కాకి నీ కళ్ళ చూడు మీద రెట్టేసింది. నీ కాకి ఆ పిట్టను కాదే, ముందు నేను కొట్టాలి. పిట్టను కొడతా అన్నావు? నేను పిట్టకి ఏం చేయలేదు, నీ కాకి లేస్తుందని ఫస్ట్ యాపిల్ కొట్టా, ముందు తిను. ఇదేదో బాగుంది. బల కొట్టావు గోవిందు. ఇవన్నీ నాకు చాలా కామన్ లిల్లి, పద వెళ్ళి తెచ్చుకుందాం. గోవిందు. ఏమైంది లిల్లి? ఈ ముగ్గు చూడు గోవిందు, ఎలా ఉందో. ఊరి చివర కదా, చేతబడులు గట్టా జరుగుతా ఉంటాయి. నోర్మి ఎలా, ఎవడో సంక్రాంతి ముగ్గేసి మర్చిపోయి ఉంటాడు, నువ్వు దానికి చేతబడి అమ్మ ఓడి అని కబుర్లు చెప్పకో. పదలు లిల్లి, మనం వెళ్ళిపోదాం. నువ్వేం ఆలోచించకుండా పడుకో లిల్లి, రెస్ట్ తీసుకో, అంతా సెట్ అయిపోద్ది. ఏమైందిరా గోరా? ఏం లేదు అంకుల్, అడవిలో ఏదో ముగ్గు చూసి భయపడ్డది. అడవిలో ముగ్గేసి నా బొగ్గుగాడు ఎవడరా?
గీసిన తర్వాత ఆర్ట్ బై అని రాయడానికి ఆడేసింది పికాసో పెయింటింగ్ కాదు అంకుల్, చేతపడి ముగ్గు. చేతపడి ముగ్గు ఏంట్రా? మీరు ఎక్కువ షాక్ అయ్యి అందరినీ షేక్ చేయకండి. ఈ మ్యాటర్ మన ఇద్దరి మధ్య ఉండాలి, ఓకే? విన్నావా, చేతపడి ముగ్గు అంట. అసలు ఈ భైరవపురం అంటేనే డేంజరస్ ప్లేస్. ఏ దైవం ఊతం వచ్చి అటాకీ చేస్తే ఏం చేస్తాం? ఇంతకు ముందు అతి భయంకరమైన భైరవిని ఎలా ఎదుర్కొన్నావో మర్చిపోయావా? ఆ బ్రహ్మణి అంగుళికములు సుభిక్ష మహర్షి దగ్గర సురక్షితంగా ఉన్నాయి. ఏ భూత ప్రేత పిశాచాలు వచ్చినా అంగుళికములతో దిగ్విజయంగా వాటిని ఎదుర్కోవచ్చు. స్వామి, రేపే అష్టాదశ శుక్లపాడ్యమి. బ్రహ్మమణి అంగుళీకములకు ఒక ప్రత్యేకమైన పూజ చెయ్యాలి అని గుర్తు చెయ్యమన్నారు. బ్రహ్మమణి అంగుళీకములకు మరింత శక్తి చేకూర్చడానికి ఈ పూజ అనివార్యం. వెళ్ళి ఏర్పాట్లు మొదలుపెట్టు. బాడీలో పాటలన్నీ బోరుకొచ్చినప్పుడు బోరే కొడతాది. ఎక్కువ మాట్లాడవంటే నేను నిన్ను కొడతా. అమ్మ వద్దులే, ఏం చేద్దామో నువ్వే చెప్పైతే. అంతాక్షరి ఆడతావా? జోడించి కొడతా దవడ సైడ్ అయిపోద్ది. ఎన్నిసార్లు ఆడతావరా అంతాక్షరి? అమ్మ ఫంక్షన్ అయితే అంతాక్షరి, పెళ్ళి అయితే అంతాక్షరి, జర్నీల్లో అంతాక్షరి, ఖాళీ దొరికితే అంతాక్షరి, ఎన్నిసార్లు ఆడతారా? అంతాక్షరి అయితే ఒకే దగ్గర అందరూ కూర్చొని తెల్లారులో ఆడుకోవచ్చురా. మీరు ఊరుకోండి ఆంటీ, తెల్లారులు అంటే ఇక్కడ ఘంటసాలు బాలసుబ్రహ్మణ్యంలో లేరు. అక్కడ అకేషనల్ గా ఆడుకునే గేమ్స్ కన్నా వెకేషన్ లో లొకేషన్ కి మ్యాచ్ అయ్యే గేమ్ ఏమైనా ఉంటా చెప్పండి. అయితే దాగుడు మూతలు ఆడదాం. ఎన్న సెలక్షన్ తల ఇవి అంకుల్, అనుకు అస్సలు మీ పొలిగలే రాలేదు. నీ నన్ను ఎందుకురా మధ్యలో లాగుతో? సర్లే పంటలేద్దాం రండి. బాబు మేమందరం ఒకలాగే వేసాం కాబట్టి మేం పంట, నువ్వు అక్కడే వేరేలా వేసావు కాబట్టి నువ్వే దొంగ. ఈ మధ్య నెలకు కూడా వేస్తున్నారా? నన్ను చిన్నపిల్లని చూసి దొంగ ఇడిచేస్తున్నారు. నేను ఒప్పుగాను, అయినా ఫస్ట్ దేవుడికి మళ్ళీ వేద్దాం. ఏంట్రా దేవుడికి? వద్దు, పెడతాను పెడతాను పెడతానా బాబు. వద్దులే అబ్బా, అన్యాయం అందరూ ముందే అనుకుని వేసి నన్ను దొంగ చేస్తారా? మీ పని చెప్తాను ఉండండి. అన్యాయంగా దొంగం చేసి గుమ్మేశారు కదా, జైల్లో దొంగతనం చేసిన కూడా ఇలా కొట్టరేమో. వస్తున్నాను ఉండండి. దాగుడు మా తాత అండాకర్ పిల్లి వచ్చే ఎరకాచర్ ఎక్కడ దొంగలు అక్కడే కాదాపటి. నేను వచ్చేస్తున్నా. బైబమ్మా బైబమ్మా వస్తున్నాడా? అమ్మా నేను దాక్కోను, నేను నీతోనే ఉంటాను. చీకట్లో నాకు కనిపించదని చెప్పి పరిగేడేస్తున్నారు కదా. ముందు పట్టుకోరా పకోడి. రేయ్ మక్క, వేర్ ఆర్ యు? యు వానా ప్లే హైడ్ అండ్ సీక్? ఇది కోటా కొంపట ఎంత ఒక్క పెట్టేస్తుంది. థ్యాంక్స్ గురుగారు.
ఇదిగోండి. ఎవరో లేరేంటి? అవును, ఇక్కడ బొమ్మ ఉండాలి కదా. ఏమైంది? ఇప్పుడు దాకా ఇక్కడ లేదు, మళ్ళీ ఎలా వచ్చింది? ఏంటో, ఇవాళంతా ఏదో అయమయంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఏమిటి గోరాగాడు, ఎంతకీ రాడు? ఈ చీకట్లో ఎంతసేపు నించోవాలో ఏమిటో. కర్పూర దీపం సీజన్ 2 అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. ఈ హోటల్లో ఎవరమ్మా సీరియల్ పిచ్చిది? పోన్లే, నాకు బాగానే తోడుందిలే, వెళ్ళి పక్కన కూర్చొని చూసేద్దాం. ఇదిగో పాప, సీరియల్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయిందమ్మా? ట్రాక్టర్ బాబు ఎంట్రీ అయిపోయిందా? ఆ మోనితా రాక్షసి ఈ సీజన్ లో కూడా ఉంటుంటావా? ఏమిటమ్మాయి, ఏమి ఒలకు పలకు? ఏంటి ఆంటీ వయసులా ఉంది? అరే బాబు, ఏదో ఒలింపిక్స్ ఆడుతున్నట్టు ఇంత సీరియస్ గా ఆడుతున్నారేంట్రా? ఎవడో ఒకటి దొరకండి రా బాబు, తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎవరో పూల్లో తాగన్నారు, బుడగలు వస్తున్నాయి. బాబు లోపల ఎవరు తాగున్నా బయటకు వచ్చేలమ్మా, దొరికేశారు. అరే నువ్వేమన్నా శరీరాల్లో చిరంజీవి అనుకుంటున్నావా? బయటికి రా, లేకపోతే పోతావు. ఏంటి ఎంత పిలిచినా రావట్లేదు. ఏంట అరుకులు? అయ్యో ఘోర, ఎవడన్నా కాపాడరా? ఎదరాకుండా స్విమ్మింగ్ పూల్ ఎందుకు దూకావరా? నాకెందుకు ఏతరాదు అంకుల్, ఊళ్ళోనే నన్ను ఎవరో పట్టుకుని లాగేశారు. బయటకు వద్దామని ఎంత ట్రై చేసినా వదలలేదు. పూల్లోనా? అందులో ఎవరు లేరు కదరా. ఎవరు లేకపోతే మరి నన్ను లాగింది ఎవర్రా? అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ హోటల్లో ఈ వాతావరణం అంతా తేడాగానే ఉంది. ఇదంతా ఒక క్లారిటీకి రావాలంటే మొమ్మగాడిని అడగాలి. అసలు ఎక్కడ సచ్చాడు? ఈ కోటని ఎంత చూస్తున్నా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. దేర్ ఇస్ సంథింగ్ మిస్టీరియస్ హియర్. ఎవరు నువ్వు? నా పేరు మోవో మేడం. ఇక్కడ ఏవో గవర్నమెంట్ పనులు జరుగుతున్నాయంటే వచ్చినాను. ఏంటి పని? ఇంకేం లేదు మేడం, పక్కనే మోవో మ్యాన్షన్ అని నాకు పెద్ద హోటల్ ఉన్నది. మీకేం అభ్యంతరం లేకపోతే మీ పనులన్నీ అయినంత వరకు ఆడనే ఉండండి. మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. చెప్పు ప్రతాప్. మేడం, మీరు ఫోటో ఇచ్చి కనుక్కోమన్న వ్యక్తి డీటెయిల్స్ దొరికాయి. అతను ఇప్పుడు ప్రస్తుతం మోవో మ్యాన్షన్ అనే హోటల్లో ఉన్నాడంట. అవును, నీ హోటల్ పేరు ఏంటన్నావు? మోవో మ్యాన్షన్ మేడం. మేము ఆల్రెడీ ఆన్ ది వే మేడం. సరే, నేను కూడా వస్తున్నాను. దేవమ్మా, నాకెందుకో ఏదో పెద్ద సమస్య రాబోతుంది అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, సుభిక్ష మహర్షి దగ్గరున్న ఆ బ్రహ్మ మన అంగుళకమ్ములు తెచ్చి మన దగ్గర పెట్టుకుందాం. ఏ సమస్య వచ్చినా ఎదిరించడానికి ఉపయోగపడుతుంది.
శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. బ్రహ్మమణి అంగుళికములు ఆవిర్భయామి. అంగుళికములు తొంగిలింపబడ్డాయా? శంకరా, మేడం ఇంకా అలాగే చూస్తున్నారు. బయట నుండి కొంచెం భయంకరంగా ఉంటది కానీ లోపల మాత్రం అదిరిపోద్ది. పదండి. మా ఊర్లో ఒక పడుచుంది, దెయ్యం అంటే భయం అన్నది. ఆ ఊర్లో పీజేగాడు నేనున్నాలే పదమన్నాడు. మీరు పిసినగుట్ట జగన్నాథం? జగ్ పంకు, నువ్వేంటిక్కడ? మరి లేకపోతే మమ్మల్ని అక్కడ వదిలేసి వచ్చి మీరు ఇక్కడ ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నారా? అందుకే వీళ్ళతో కలిసి వచ్చేసాను. వీళ్ళతోనా? ఇంతకీ వీళ్ళెవరు? మేడం కోసం వచ్చాం. అసలు ఈ మేడం ఎవరు? నీ కోసమే వచ్చారు. నా కోసమా? ఎందుకు? ఎంక్వైరీ కోసం. విఆర్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఏమి అదో పని చేశారు నాన్నగారు? కాంపతీస్ ఆఫీస్ లో లంచం తీసుకుంటే దొరికిపోయారా? చే, మా ఫ్రెండ్స్ అందరికి మా నాన్న పెద్ద నిజాది పడని చెప్పుకున్నాను. ఇప్పుడు నా ముఖం ఎలా చూపించుకోవాలి అందరికి? రే, మ్యాటర్ తెలుసుకోకుండా క్వార్టర్ తాగిన కోతలా గెంతకో. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, మీరెవరనుకుని ఎవరి దగ్గరకు వచ్చారు? ఐ ఎం పిసినగుట్టి జగన్నాథం, ది ఫ్యామిలీ స్టార్. మనంతా శ్రీకాంత్ అడ్డాల సినిమాలా ఉంటది. ఎంక్వైరీలు రైడింగ్లు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ అంకుల్, తోడా సైడ్ దింగే. ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే మేం గజగజ ఉనికేసి గోచులు తడిపేసుకోవాలా? ఏంటి ఆ లుక్ ఏంటి? ఎక్కడేమన్నా ఎరుపప్ప అని రాసుందా? ధౌలేశ్వరం దుంపలు పడి అనుకుంటున్నావా? మేము చదువుకున్నాం, కాన్వెంట్ కంప్లీటెడ్ ఫ్రమ్ కాకినాడ కేంబ్రిడ్జ్. ఆఫీసర్ అయితే ఎంక్వైరీలు చేస్తారా? సోమియర్ ఐడి, సోమియర్ ఐడి. యు హావ్ అ జహీరా. హే మేడం, మీరు సింగర్ కదా? మీరే కదా? నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. ఓ స్నాప్ ఇస్తారా? అబ్బా, నేను అడిగిన స్లాప్ కాదే స్నాప్. అది సింగర్ షకీరా. మరి మీరు? ఆఫీసర్ జహీరా. ఆఫీసర్ స్టైల్స్, ఐ నో, వెరీ గుడ్ బ్రాండ్. ఏంటి జగన్నాథం గారు, నాకేమైనా చెప్పేది ఉందా? ఈవిడికేం చెప్పాలి? ఒరే కొరువయ్యా, మేడం గారికి టీయో కాఫీయో చెప్పు. హేయ్, ఆటలుగా ఉందా మీకు? నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. 1 మినిట్ మేడం. అంకుల్ కొంచెం ఎలా తిరగండి, స్ట్రైట్ గా కావాలంటే ఆవిడకి సమాధానాలు. స్ట్రైట్ గానే ఉన్నాను మేడం, ఇప్పుడు అడగండి మీకేం చెప్పాలి. అసలు మీరు భైరవపురం కోటకి ఎందుకు వెళ్లారు? భైరవపురమా? అదెక్కడుంది? భీమవరం పక్కన. మిస్టర్ పిసినగొట్టు జగన్నాథం, ఇంకా మీరు కవర్ చేసింది చాలు. భైరవపురం కోటకు మీరు వెళ్ళినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇదిగోండి నా ఫోటోనే. ఇది నాకు భైరవపురం కోటలోనే దొరికింది. నా పర్స్ లో ఫోటో ఎక్కడ పోయిందా అనుకున్నాను. అలా గాలికి ఎగిరిపోయి ఎగిరిపోయి భైరవపురం కోటలో పడిందా? ఎలా ఇచ్చాను మేడం? అక్కడ ఈ ఫోటో మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. సో మీరందరూ కూడా ఇంతకు ముందే భైరవపురం కోటకు వెళ్లారు. చెప్పండి ఎందుకు వెళ్లారు? అసలు భైరవపురం కోటకి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. ఐ వాంట్ టు నో. ఐ విల్ లెట్ యు నో ఆఫీసర్. ఫ్యామిలీ అంతా యాదగిరి గుట్ట వెళ్తుంటే పొట్టలో కడబిడయ్యి మా పొట్టూడు బాత్రూమ్ అనరిస్తే కనిపించింది కదా అని భైరవపురం కోట ముందు ఆపాం. కుర్రుడు కామ్గా కోటలోకి వెళ్ళి కానిచ్చేశాడు. మరి ఈ ఫోటో సంగతి ఏంటి? ధైర్యం కోసం వాళ్ళ నాన్న ఫోటో తీసుకెళ్లాడు. ఏ తప్పేంటి? మీరు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు అర్థమవుతుంది. మీరు ఇలా అడిగితే చెప్పరు. పోనీ అలా ఇల్లు అడుగుతావా? హేయ్, నువ్వు వరిస్త
మీరు మాట్లాడుతున్న గవర్నమెంట్ అఫీషియల్ తను గుర్తుపెట్టుకోండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎందుకు సిబిఐ ఆఫీసర్ల ఎంక్వైరీలు చేస్తున్నారు? ఎందుకు మేడం ఈ నైట్ టైం డిస్కషన్? తెల్లవారిని మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వెళ్ళి పడుకోండి. జైరా మేడం, మీ రూమ్ చూపిస్తాను, పదండి. మీ నుంచి నిజాలు బయటికి ఎలా రాబట్టించాలో నాకు తెలుసు. రే, అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈ జహీరా పెద్ద తిక్కలదానిలా ఉంది. అయితే దాని మక్కలేరగొట్టి చొక్కలు చూపిద్దాం. నోర్మి, అది గవర్నమెంట్ ఆఫీసర్, చొక్కలు కాదు, నేను బొక్కలో దోస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామో మీరే చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం అసలు భైరవపురంకే వెళ్ళలేదు. ఆ రోజు యాదగిరి గొట్టలో సాయిబాబా ప్రవచనాలు వినడానికి వెళ్ళాం. అదేంటి, యాదగిరి గొట్టలో ఉండే నరసింహస్వామి కదా, ఆ గుళ్ళో రష్ ఎక్కువ ఉందని పక్కనే ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాం. ఓ, మరి అక్కడ ప్రసాదం ఏం పెట్టారు? చలివిడి, వడపప్పు, ముద్దకోవరా, అయినా అవసరమా? అంటే ఆవిడ అడిగితే చెప్దామని. ప్రవచనం వరకు చెప్పు, ప్రసాదం అక్కర్లేదు. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా మనం ఎక్కడికి వెళ్ళాం. అబ్బా, ఏం యూనిటీరా, ఒక్కొక్కడు ఒక సమాధానం చెప్తున్నట్టు. ఆవిడేమైనా అడిగిందనుకో నోరు మూసుకుని కూర్చోండి, ఆవిడకి నేను చెప్పుకుంటాను. మనిషి అన్నాక ఆహారం మీద ఆశే కాదు, ఆరోగ్యం మీద ధ్యాస కూడా ఉండాలి. అందుకే అలా జాలీగా జాగింగ్ వెళ్తున్నాను. జాలీగా జాగింగ్ వెళ్ళడానికి అదేం కేబీఆర్ పార్క్ కాదు, జంగిల్. ఏ ఆడ ఎలుగుబంటో మిమ్మల్ని చూసి తోట ఎలుగుబంట అనుకుని ఆశపడింది అనుకో, మిమ్మల్ని పీసి పీసి చేస్తుంది. అమ్మో, నువ్వు చెప్పింది కూడా నిజమేరా? అయినా మీరు సడన్ గా ఫిట్నెస్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారో మాకు అర్థమైందిలేండి. ఆహా, ఎందుకో ప్యాలెస్ లోకి పంకజం ఆంటీ వచ్చిందనేగా. వచ్చిందండి వయ్యారి. ఇన్ని రోజులు మీరు అక్కడ లేక నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? ఏంటో కష్టాలు? పప్పు చారు పెట్టుకుందామంటే కందిపప్పు లేదు, బట్టలు తుక్కుందామంటే రెండు సర్ఫ్ లేదు, టీవీలో సీరియల్ చూద్దామంటే కూడా కోల్డ్ స్టార్ అకౌంట్ కూడా లేదు. పోనీ ఎన్ని మిమ్మల్ని అడుగుదామంటే పక్కింట్లో మీరు కూడా లేరు. ఇలా చెప్ప పెట్టకుండా కొంపలకు తాళాలు వేసుకెళ్ళిపోతే మాలాంటి పక్కింటి వాళ్ళు ఎలాగమ్మా బతికేది? అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది. బాలీవుడ్కి వెళ్ళిన బెల్లం అన్నకు కూడా ఎంత కష్టం రాలేదు. నువ్వు నోరు మొయ్యరా ముంగిస్ మొహోడా, నీదో పెద్ద మమ్మతి కాని మొహం మరి. డియర్ కామ్రేడ్స్, ఏంటి ఇక్కడ డిస్కషన్? ఈ హోటల్ కి దిష్టి బొమ్మ లేదంట, నీ బొమ్మ పెట్టేద్దామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఈ పొట్టి పంకజం అంటే నన్ను దిష్టి బొమ్మ అంటావా? నువ్వేనే ముష్టిదానివి, ఎలి చెప్పట్టుకుని బయటకొచ్చా. డెప్ప మీద ఒక్కటి ఇచ్చానంటే అరుపు అరకలోయ వరకు వినపడుతుంది. నేను లాయి పెట్టి ఇచ్చాను అనుకో, కేక్ కాకినాడ దాకా వినపడుతుంది. ఏంట్రా ఇచ్చేది నా నెత్తి మీద బొచ్చు? నీ నెత్తి మీద ఉన్నది బొచ్చు కాదే బూజు, ముందేలు దులుపుకో. ఈ పిచ్చి గుడి ముఖం దానా? నీదేరా కుడితలో పడ్డ కుందేల ముఖం. నీదేనే తౌడులో పడ్డ తోడేల ముఖం. పోరా రీడేలు, పోవే మడేలు. రండి రండి కూర్చోండి. ఇట్స్ వెరీ గుడ్ క్రికెటింగ్ సీజన్ ద రైవల్ రాజా గెట్ స్టార్టెడ్, బట్ టీమ్స్ లుక్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద పొజిషన్. వావ్, దట్స్ ఎ సిక్స్. ఓ, చక్కటి కవర్ డ్రైవ్. ఓ, లుక్స్ లైక్ ఎ స్ట్రాటజిక్ టైమ్ అవుట్. బోత్ టీమ్స్ హావ్ టు టేక్ డ్రింక్స్ బ్రేక్. వాట్ పంకు ఆంటీ, డు యు నీడ్ ఎనీ హెల్ప్? yes, come on. అయిపోయావురా నా చేతిలో. మామా, నువ్వు కూడా కమ్మరా. నీ మిత్రద్రోహి, ఏం పర్లేదు, నేనే హ్యాండిల్ చేసుకుంటా. Wow, that's a master stroke from Anna. Wow, yeah!
ఇది కూడా కలిసిందా? ఇంకే గొడవ తేలినట్టే. సడన్ గా వచ్చేసాను పింకీ, ఒక 3 రోజులు వచ్చేస్తానులే. సరే, ఇప్పుడు నీ కోపం పోవడానికి మాధవపూర్ దగ్గర మ్యాగీ ఇప్పిస్తా. నిన్ను కాదు పింకీ, పేడలో కాలేసాను, నీకు తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి. వదిలేసిందిలే. ఈ డ్రెస్ భలేగుంది అబ్బా, నాకు సరిగ్గా సరిపింది. ఇల్లు అమ్మకి చూపిద్దాం. పంజా, నువ్వా దెయ్యం అనుకుని జరుచుకుని చచ్చాను రా యాదవా. దెయ్యం వచ్చేస్తాను, అలా వదిలేస్తానండి. ఒక కేజీ బియ్యం అడిగి తీసుకున్నాలే. సరే గాని ఎలా ఉంది నా డ్రెస్? బాగుందిరా, అచ్చా నైటీ లాగే ఉంది. నాకు ఇచ్చేచ్చు కదరా పంజా, ఈ నైటీ పాత పడిపోయింది. నేనవును, నాకు కూడా ఈ నైటీ నచ్చింది. నేను ఇప్పటి నుండి ఇదే వేసుకుని తిరుగుతాను. తిరుగు తిరుగు, అప్పుడు చూసిన వాళ్ళందరూ సార్ మీరు మేడం అంటారు. ఏంటి, నిజంగానే బటర్ఫ్లై లా గాల్లో ఎగిరిపోతున్నాను. దయ్యం కాదు, నేను పంజాని. ఒరి అబ్బ, నువ్వు కాదురా, నీ వెనకాల దయ్యం. ఏంటి హోటల్లో వర్షం పడుతుంది? ఒరే, నా మీద వచ్చి పొత్తమేంటారు పచ్చానాయల. దెయ్యం వస్తే బియ్యం అడిగేస్తా అన్నావు, ఇలా వచ్చ పోసేసుకుంటావేంట్రా? అమ్మా, నా కొడుకు జగ్గు కాపాడు. కాపాడడానికి అడిగానో గుళ్ళు కల్లో పడ్డాడు ఏంటి చేపట్టుకుని లాగడానికి? దెయ్యమే అది. నువ్వు వేసుకున్న నైటీ విప్పు, చెన్నకి దించు, ఇప్పేస్తాను. ఇప్పుడే ఇప్పు. ఇప్పుదేనే బాబు, సాంబార్ కదా లోపల కూడా ఏమి వేసుకోలేదు. ఇడు మాటి మాటికి ట్యాపీ పెత్తనాడు. అర్జెంటుగా ఇండి బెంగళూరు పంపించాలి, వాటర్ క్రైసిస్ తీరిపోతాయి. శీలావతి, ఆ పిల్లవాడిని కిందకి దించు. ఒరే పంజా, ఏం కాలేదు కదా? ఏంటి ఏం కాలేదు, గులాబ్ జామున్ కలగలాడిపోయి. ఒరే మువ్వా, ఏంట్రా ఇదంతా? హోటల్ గెస్ట్ గా మమ్మల్ని పిలిచినట్టే దెయ్యాలను కూడా పిలిచేవేటి? నేనెందుకు పిలుస్తానరా? ఈ మువ్వ మ్యాన్సన్ లో దెయ్యాలు తిరుగుతున్నాయని అందరూ పుకార్లు పుట్టించారు. కాదు, అవన్నీ అబద్ధాలని ప్రూవ్ అయితే గిరాకీ పెరుగుద్దని మీ అందరిని ఫ్రీగా పిలిచినానరా. అబ్బా, నువ్వు ప్రూవ్ చేయడం కోసం మా అందరిని ఎరగేస్తావురా? చిన్నప్పుడు నువ్వే కదరా అన్న, నీ కోసం ఎర్రైనా అవుతాను సరైనా అవుతానని అందుకే నిన్ను పిలిచినాను. అదేదో కళ్ళు తా కామెడీగా చెప్పాను రా, అలా నీ దెయ్యాల గొంపలో తీసుకొచ్చి పడేస్తావా? ఆపండి, మీరు అన్ని సార్లు తనని దెయ్యం దెయ్యం అని అనకండి, నేను తట్టుకోలేను. ఏ, అదేమన్నా నీ బెల్లమేటి? అవును, నా బెల్లమే శీలావతి. శీలావతి నాకున్న ఒకే ఒక్కగానొక్క భార్య. మాకేం 10 మంది పిల్లలు లేరు, మాకు అన్నది ఒక్కగానొక్క పిల్లమే. నువ్వు ఎలివేషన్ లాబ్ స్టోరీ చెప్పు. నా శీలావతికి చేపలంటే చాలా ఇష్టం. ఒక రోజు దాని పుట్టినరోజుకి నా గొలుసు అమ్మేసి మరీ పులస చేప పట్టుకొచ్చి పులుసు పెట్టా. ప్రేమగా చేపలు పులిసేసి అన్నం కలిపి తన నోట్లో ముత్త పెట్టా. మొత్తైతే కడుపులోకెళ్ళింది గాని ముళ్ళేమో గొంతులో గుచ్చిపోయింది. అంతే, నా శీలావతి సేపిల్లా గిలగిలా కొట్టుకుని చచ్చిపోయింది. ఏంటి, సీపుగా సేపమలు దిగిపోయి చచ్చిపోయిందా? సీపు కాదు, కాస్ట్లీయే పులస. నా శీలావతి ప్రాణమైతే వదిలేసింది గాని నా మీద ప్రేమను వదలలేదు. అందుకే దెయ్యమయ్యి ఈ కోటలోనే తిరుగుతా ఉంటది, ఎవరైనా నచ్చితే వాళ్ళతో ఆడుకుంటది. రాత్రులైతే టీవీ సీరియల్ చూసుకుంటది,
అలసిపోతే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తుంది. ఆ తడిసిపోయిన బట్టలు అక్కడ ఆరేసుకుంటది. ఈ అబ్బ ఆ డ్రెస్ ఏనారా నువ్వు వేసుకొచ్చావు? అయినా ఎప్పుడు దయ్యాలు వదిలేసి ఏరుకున్నాడని తప్ప ఇంకో పని ఉండదురా నీకు? దయిత్రం కొట్టేదవా ఇప్పా. అయినా దయ్యం ఉన్న చోట మేమెందుకుంటాం? పదండ్రా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. భయపడాల్సిన పని లేదు. దాని డ్రెస్ దానికి ఇచ్చేస్తే ఎవరిని ఏమీ అనదు. ఏంటి భయమ్మా, దయ్యం గురించి తెలిసిన ఇలా దిమచక్కలో చూస్తూ ఉండిపోయావు? ఎవరు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఫ్రెండ్లీ దయ్యం, మొగుడు మీద ప్రేమతో ఎక్కడెక్కడే పిచ్చిగా తిరుగుతూ ఉంటది. నాకు డౌట్ వచ్చి ఈ విషయం మీద గురువయ్యతో ఆల్రెడీ నేను మాట్లాడాను. భయపడాల్సిన అవసరం ఏం లేదు. బేబమ్మా, బ్రహ్మముని అంగుళికాలు దొంగిలింపబడ్డాయి. నీ రాక అనివార్యం. ఏమైంది బేబమ్మా? నాకు ఒక అత్యవసరమైన పని పడింది. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. వచ్చే సమయం ఆసన్నమైంది. నేను వచ్చేస్తున్నా. శీల శీలవతి జవాని, యు ఆర్ సో ఫ్రెండ్లీ దయానివి. శీల ఏట్రా కావా, అంత హ్యాపీగా పాటలు పాడుతున్నావు, ఇక్కడ నాకు మొగ్గులు అదిరిపోతున్నాయి. ఎందుకు అంత భయపడుతున్నా? ఇప్పటిదాకా ఈ మ్యాన్సన్ లో దయ్యం ఉందా లేదా అనే డౌట్ ఉండేది. ఈ రోజు తోటి అది కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకెక్కడికేవడ వస్తాడ్రా, నా మ్యాన్సన్ మూసుకోవడమే. రే పిచ్చి పొల్లయ్యా, ఇప్పుడు మధ్యలో మా తాతని ఎందుకు లాగుతావు? అబ్బా, ఆ పేరు మీ తాతకు కాదురా, నీకు పెట్టాలి. అసలు ఏ బిజినెస్ కైనా కావాల్సింది ఏంటి? పెట్టుబడే కాదు, స్పెషల్ అట్రాక్షన్. అది నీ హోటల్లో ఖర్చు పెట్టకుండానే కుర్చీ వేసుకుని కూర్చుంది. ఓరే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. ఒరే, ఎన్నో బిజినెస్ బొక్కడిపోయిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నీ హోటల్ కి ఈ శీలావతేరా మెయిన్ అట్రాక్షన్. జనానికి దెయ్యం ఉంటే భయమే, కానీ దాన్ని చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటది. దాన్ని గనక మనం క్యాష్ చేసుకున్నామనుకో నీకు అల్లా పెట్టి గలగలగలగలాడిపోతే. ఐడియా ఎదిరిపిందిరా, మీడియాని పిలిచేమంటావా? మీడియాని పిలిచే ముందు మా అందరికి మర్చిపోలేని పార్టీ ఇవ్వాలి. ఇదే అడిగితే పార్టీ ఎందుకే? ఎందుకంటావేటే, మేమంత రిస్క్ చేసి ఇక్కడ దయ్యం ఉందని పసిగట్టి అదేం చేయదని కనిపెట్టి నీ బిజినెస్ కు ఒక ఐడియా ఇస్తే నువ్వు కనీసం పార్టీ కూడా అవ్వ మాకు. మేము అన్న మొత్తాన్ని పిలిచి ఫ్రీగా మేపడమే బొక్క, ఇంకా పార్టీ అంట అదో బొక్కేటి నాకు. మమ్మల్ని అంత మాట అంటావురా? నీ స్తంభాలు కూలిపోను, నీ పెచ్చులు రాలిపోను, నీ గోడలు పగిలిపోను, నీ రంగులు రాలిపోను, టోటల్ గా ఈ మ్యాన్షన్ మట్టి కొట్టుకుపోను. ఇదే నా శాపం. నేను అన్నయ్యన్ని ఖచ్చితంగా జరిగిపోతాయి. నా నాలుగు మీద మచ్చగోడ ఉంది చూసుకో. ఆ నాలుగు మీద పాచ ఉంది కానీ పుట్టు మచ్చ ఎక్కడ ఉందిరా? ఆ పాచలో కలిసిపోయిందిరా కానీ. ఎందుకంటే నువ్వు పార్టీ ఇస్తావా, ఇంకొన్ని చేపలు పెట్టేయమంటావా? ఆపురా బాబు ఆపు, మాటలతోటే మ్యాన్షన్ కూల్చేస్తున్నావు. పార్టీగా ఇచ్చేస్తానులే, ఎంతకి ఏం కావాలంటే. సిటీలో చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది. ఎలాగా చుట్టూరు ఫారెస్ట్ ఉంది కాబట్టి నెమల్లో జింకలో పుల్లు ఏమైనా దొరికితే ఏంటి? ఏరా, నన్ను బొక్కలోకి పంపించేసి కోటను కబ్జా చేస్తాను ప్లాన్ వేస్తున్నారా? ఇవన్నీ కాదు కానీ ఓ మేకపోతు రొట్టుకొచ్చేస్తాను. కాల్చుకుంటారో కూర వండుకుంటారో నీ ఇష్టం. నా సంగతి సరే కానీ నీ పరిస్థితి ఏంట్రా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చుగా. ఒకటా రెండా బోల్డ్ అని బిజినెస్ చేశాను. సంవత్సరం ముందు రెండు బిజినెస్ స్టార్ట్ చేశాను. అవి మూడు నెలలు తెరక ముందే దుకాణం సర్దేసాయి. దాని తర్వాత ఇంకోటి స్టార్ట్ చేశాను, దాన్ని కూడా నాలుగు నెలలు సర్దేశాను. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదురా. రీసెంట్ గా ఏం బిజినెస్ పెట్టినారా? పాన్ షాప్ పెట్టాను రా, సేల్స్ సరిగ్గా లేక అప్పుల పాలు అయిపోయాను. మరి ఎవరి దగ్గర హెల్ప్ తీసుకున్నావా? నాకు తెలిసిన వాడి దగ్గర అప్పు తీసుకున్నాను రా. ఆడు వడ్డీలు మే వడ్డీలు, చక్ర వడ్డీలు మే చక్ర వడ్డీలు వేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే నిన్న ఒక ఆస్ట్రాలజర్ తో మాట్లాడమని సజెస్ట్ చేస్తాను రా, అప్పుడు నీకు మంచి క్లారిటీ వస్తుంది. మంచి ఆస్ట్రాలజర్లు ఎక్కడ దొరుకుతున్నారు రా? ఈ మధ్యన ఎవరు జెన్యున్ గా ఉన్నారని? నువ్వు ఆస్ట్రాటాక్ యాప్ ఎందుకు రా ట్రై చేయకూడదు? ఆస్ట్రాటాక్ యాప్ లో ఆస్ట్రాలజర్స్? అవునరా, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఆస్ట్రాలజర్స్ తో మాట్లాడచ్చు. అండ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లైక్ మ్యారేజ్, కెరీర్, బిజినెస్ ఆర్ నీ రిలేషన్షిప్, వీటి గురించి నువ్వు ఆస్ట్రాలజర్ తో మాట్లాడచ్చు.
నేను నా రిలేషన్షిప్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ యాప్ యూజ్ చేశాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండదంటే బ్రేకప్ ప్యాచప్ బ్రేకప్ ప్యాచప్. ఆ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది అర్థమైసేది కాదు. సో అప్పుడు నేను ఆస్ట్రాలజర్ పల్లవి గారితో మాట్లాడాను. ఆవిడ జస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం తెలుసుకున్నారు అండ్ నన్ను నీ రిలేషన్షిప్ లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నావా అని అడిగారు. ఏంటి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం తోనా? అవునరా, అప్పుడు నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. ఎందుకంటే నేను నా పేరు గానీ నంబర్ గానీ నా ఫోటో గానీ ఇవేవి షేర్ చేయలేదు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందిరా. నీకు బిజినెస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ డౌట్స్ ఉన్నాయి. వేరే వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి. కొందరికి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకొందరికి కెరీర్ స్టెబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే అందరికి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలని కూడా ఉంటది. అవునరా, ఎంతకీ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? నేను డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ చాట్ ఈజ్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ మై లింక్. ఓకేరా. హా చాచా, బోలో. ఎక్కడున్నావు బేటా? అసలు ఇంటికి రావడమే మానేసావు? ఒక ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరు వచ్చాను చాచా. అది అయ్యేంత వరకు ఇక్కడే దగ్గరలో ఒక హోటల్లో ఉంటున్నా. ఓ, ఇంతకీ ఏ ఊరు బేటా? భైరవపురం. ఎలా ఉన్నావు బేటా? లేదు చాచా, ఏదో తెలియని ఆందోళన. ఎవరో నన్ను పిలుస్తున్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. మరి ఇంకా అక్కడ ఎందుకు? జల్దీగా రాజా. నహీ చాచా, ఇక్కడ పూర్తి చేయాల్సిన పని ఇంకా ఉంది. అది పూర్తి అయ్యాక వస్తాను. చెప్తే వినవ్. టీకే, రోజు మర్చిపోకుండా నమాజ్ చేయి. ఆ అల్లాయే నీకు తోడుంటాడు. టీకే చాచా, బాయ్. నువ్వు చేరకూడని చోటుకే మళ్ళీ నిన్ను చేరుస్తుందా? ఏ క్యా హే అల్లా. ఈ చోటులో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. అదేంటో వెంటనే నేను కనిపెట్టాలి. ఎన్నాళ్ళుగా రక్షింపబడుతున్న అంగుళికాలు ఉన్న బలంగా దొంగలించబడ్డాయంటే వాటి అవసరం మనతో పాటే వేరే ఎవరికో కూడా ఉండే ఉంటుంది. నిజమే బేబమ్మా, ఏదో కీడు జరగబోతుందనిపిస్తుంది. సుభిక్ష మహర్షి, ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మనం వారిని కలవాలి. ఎవరిని బేబమ్మా? నాగ సాధువులు. రాయే, ఆడమే కనుకుంటా, అస్సలు మాటనట్లేదు. ఎక్కడ సాగు పింకీ? నిన్న చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాను తెలుసా? ఏమవడమా, పెద్ద కథది దెయ్యం వచ్చింది, నాకు దావుల మీద గుద్దిసి పంపించాను. అవును పింకీ, నాకు చాలా బలం ఎక్కువ, అందరూ అదే అంటారు. ఎందుకంటే నేను బాణబెట్ట తింటాను కాబట్టి. పింకీ, ఇక్కడ ఒక డాంకీ ఉంది, దాని సంకేత చూసి నీకు తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టేయ్. ఏ డాంకీ కాదా, మేక. ఎంత పొట్టిగా ఉందో తోక. నా మీద వేస్తావా, ఉండి పని చెప్తాను. శీలు, శీలు,
ఏసే శీలావతి ఎక్కడున్నావే? దేవుడు ఇంచక్క రెండు కాళ్ళు ఇచ్చాడు కదా, నడుచుకొని రావచ్చు కదా, ఇలా గోడ మీద బల్లిలా పాక్కుంటే రావాలా? సర్లే కొంచెం కాళ్ళు నొప్పిపోతున్నాయి, కాళ్ళు నొక్కమ్మా. నువ్వు ఫ్రెండ్లీ దెయ్యం కదా, ఫ్రెండ్లీ దెయ్యం అంటే నాకు ఫ్రెండే కదా, ఫ్రెండ్ అడిగితే కనీసం ఆ మాత్రం కూడా చేయలేవేటి. సరే నువ్వు నాకు కాళ్ళు నొక్కేవంటే నీకేం కావాలో అది ఇస్తాను. ఓకేనా, ఇంతకీ ఏం కావాలి? ఓ దాహం వేస్తుందా, వాటర్ కావాలా? థమ్సప్, స్ప్రైట్, కోక్ మజా అది కూడా వద్దా? మరి ఇంకేం కావాలి? కొంప తీసి మందా? అప్పా నువ్వు చెప్పేది ఏదో నాకు అర్థం కావట్లే, కానీ ముందైతే కాళ్ళు నొక్కు, తర్వాత నీకు ఏది కావాలో అది ఇస్తానా? అబ్బా ఆహా అయ్యా, నువ్వు గాని మనిషిలా ఉండుంటే నీతో మంచి మసాజ్ సెంటర్ పెట్టిద్దునే. మెల్లిగా సలోలి సలోలి అది ఏంటి సౌండ్? వచ్చే శీలవతి రథం తాగెత్తనం ఏంటి? దాహం అంటే డ్రింక్ మజ్జిగ అడిగామనుకున్నాను, నువ్వు అడిగింది రథమా? ఇంకా చాలా ఆపే, నువ్వు దెయ్యానవా దోమవా, ఎంత చురుగెత్తావు నా రథం? ఏంట్రా గోరా, ఏం చేస్తున్నావు? దెయ్యానికి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను ఆంటీ. అవునా, మంచిదేరా. ఏంటంటే మంచిది, నేను అమ్మ హాస్పిటల్లో పేషెంట్ కి ఎత్తనా, దెయ్యానికి ఎత్తనాను. పావుగంట నుంచి ఆ స్ట్రాయిట్ పీల్చేస్తుంది, మీరైనా చెప్పండి ఆంటీ ఆపమని. పోన్లేరా పాపం తాగని, ఎప్పటి నుంచి ఆకలితో ఉందో ఏంటో. ఇంతకీ మీ అంకుల్ చూసావేంట్రా? ఇందాక పంకజం ఆంటీతో పెరట్లో వెళ్ళడం చూసాం. పంకజంతోనా? ఆ పక్కింటి పంకజంతో ఆయనకేంటి పని? ఏం చేస్తున్నారు వీళ్ళు? జగ్గు ఇంకా ఫాస్ట్ గా. ఇంకెంత ఫాస్ట్ గా పంకు, ఇదేనా స్టామినా? ఇంతకు మించి బలంగా నేను తోయలేను. లేదు జగ్గు, యు కెన్ డూ ఇట్. తోయి. ఏంటి జగ్గు నువ్వు ఎలుగుబంటి మొహం వేసుకుని దున్నపోతలా ఉంటావు, ఆ మాత్రం ఊపలేవా? ఏం మాట్లాడుతున్నావు పంకు, నేనేమన్నా టీనేజ్ కుర్రాడు నేటి, హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాను, ఇంకా గట్టిగా ఊపితే నడుం పట్టేస్తుంది. ఇంకా నువ్వు దిగి తొయ్యి, నేను ఊపుతాను. సరే రా. రెడీయా? డీలేదు రెడీ లేదు, ముందు ఊపహ. హోటల్కి వచ్చిందేమో పెళ్ళంతో, ఉయ్యాలు ఊగుతుందేమో పక్కింటి దాంతో, మీ పని ఇలా కాదు. ఇదిగో షీలు, ఇప్పటికే లీటర్ తాగేసా, ఇంకో అర లీటర్ తాగావనుకో నేను కోమాకు పోతాను, అప్పుడు నీకు బ్లడ్ అవ్వడానికి ఎవడ ఉండడు. ప్లీజ్ ఈ రోజుకి చాలు. ప్లీజ్ అమ్మా, నా చంద్రముఖి కదు, నా కాంచనా కదు, నా కాశ్మారా కదు. ఇదిగో పాప శీలవతి. ఏంటంటి ఏమైంది? మీ అంకుల్కి ఒంట్లో కొలెస్ట్రాల్ తో పాటు ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి. ఇదిగో శీలవతి, వాళ్ళ జాలీగా ఉయ్యాలో కూడా నాకేం నచ్చట్లేదు, ఏదో ఒకటి చేసి. కావాలంటే గోరగడ దగ్గర లీటర్ బ్లడ్ తీసుకో. మీడీలకు కూడా నేనే రథం ఇవ్వాలా? పంకు ఫాస్ట్ ఫాస్ట్. నువ్వేమైనా పిల్లోడువా, ఇంకా ఫాస్ట్ గా ఊపితే ఎగిరి పడతావు. ఏం కాదహ నువ్వు. ఏంటివి లక్ష్మీదేవి పాదాలా? నేను అప్పుడే స్వర్గానికి వచ్చేసానా? అవి లక్ష్మీదేవి పాదాలు కాదు అంకుల్, లక్ష్మి ఆంటీ పాదాలు. లక్ష్మి నేను ఇంకా బతికే ఉన్నానా? ఉన్నారు, ఇప్పుడు నా చేతిలో చేస్తారు. లక్ష్మి వద్దే వద్దే. అబ్బా అమ్మా అయ్యా నాన్న తాత. అబ్బా ఒళ్ళంతా హోనం అయిపోయింది నా కూర. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంకుల్? పక్కింటి ఆంటీతో ఉయ్యాలు ఊగితే పెళ్ళంతో ఇలాగే కయ్యాలు వస్తాయి. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటి మేడం అలా చూస్తున్నారు, ఏమైనా కావాలా? నీ హోటల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి మేడం, నాకు తెలిసినంత చెప్తాను. ఈ హోటల్ స్టార్ట్ చేయక ముందు దీని పరిస్థితి ఎలా ఉండేది? ఇదో పాడుబడ్డ కోట మేడం, ఈ చుట్టుపక్కల అంతా శాతబడిలు సరిగేవని ఎవరు వచ్చేవారు కాదు. నేను ఈ కోటను కొనిసినాక అన్ని క్లియర్ చేయించేసాను. నేను ఒకసారి కోటని పూర్తిగా పరిశీలించొచ్చా? దానికే మేడం, నిర్మోహమాటంగా చేసుకోండి, కానీ ఆ నైరుతి వైపు మాత్రం వెళ్ళకండి. ఏ ఏమంటే ఏం చెప్తాం మేడం,
అటువైపు పనులు చేయిపిస్తున్నప్పుడు అక్కడ చేస్తున్న పనులందరికీ అరుపులు, కేకలు, ఏడుపులు లాంటి శబ్దాలు వినిపించేవి. దెబ్బకాలు అందరూ భయపడిపోయి పనులు చేయడానికి రావడం మానేశారు. ఇంకెందుకులే అరిష్టం అని అదంతా అలా వదిలేశాను. ఈ జహీర ఏంటి, మొగాడితో ఏదో మాట్లాడేస్తుంది. ఇదేదో గట్టిగానే ప్లాన్ చేసుకుని వచ్చినట్టుంది. అదేంటో కనిపెట్టాలి. సరే మువ్వా, నేను అలా వెళ్ళొస్తాను. ఏంట్రా, ఏంటి ఎలా వచ్చారు, పొద్దు నుంచి కనిపించలేదు. బేర్ గిల్స్ లా సాహసం చేద్దామని అడవిలోకి వెళ్ళాం. మరి చేశారా? లేదురా, బేరం చూసి భయపడి వస్తాం. బేరం చూసి భయపడడం ఏంట్రా, మీ నాన్న రోజు చూస్తావుగా. నాకు ముందు నుంచే డౌట్ రా, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటది? మీ నాన్న ఫాలో అవుతున్న జహీరా ఎవరో కాదు, బాబీ టూ. మీ అమ్మ బాబీతో హోటల్కి వచ్చాడని జహీరా బాబీ కోపం వచ్చింది. అందుకే పెట్టాబేడా సర్దుకొని మీ నాన్న ఫోటో పట్టుకొని వచ్చింది. అంకుల్ చాలా తెలివిగా భైరవపురం అది ఇది అనే డ్రామాలు ఆడేసి ఎదురు రూమ్ లో ఈవి నెట్టేశాడు. అప్పటి నుంచి అంకుల్ హలో బ్రదర్ లో నాగార్జున లాగా ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి, అక్కడి నుంచి ఇలా కారిడార్లంట తిరుగుతానే ఉన్నాడు. మా నాన్న ఎలాంటి పని చేయడు. నిప్పు పాలకూర పప్పేం కాదు, కావాలంటే ప్రూవ్ చేస్తాను పద. ఇప్పుడు దాకా ఎక్కడే ఉండాలి, ఏమైపోయింది? ఎవరు? అమ్మో, ఈ అదవాళ్ళు చూస్తున్నట్టు ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇది ఇలా వచ్చేలా లేదు, బద్దలు కొట్టాల్సింది. ఒరేయ్, మొన్న దాగుడు మూతలు ఆడాం కదా, ఈ రోజు నేల బండ ఆడదామా? స్టాప్ ఇట్ యు పిల్ల పాప్కార్న్. ఎప్పుడు నేల బండ, తొక్కుడు పిల్ల, ఒంగుడు దూకుళ్ళు ఇలాంటి గర్ల్స్ గేమ్స్ ఏనా? నాలాంటి బాయ్స్ ఆడే గేమ్లు ఏమైనా ఉంటే చెప్పండి. అయితే స్పిరిట్ గేమ్ ఆడదాం. స్పిరిట్ గేమ్? వావ్, దట్స్ ద సందీప్ వంగా స్పిరిట్. నువ్వు నోర్మీ రే తుతుతు అంటో అను. ఈ ప్లేస్ కి నువ్వు చెప్పే గేమ్ కి ఏమైనా సింక్ అవుతుందా? ఇక్కడ స్పెషల్ గా గేమ్ ఆడక్కర్లేదు, జస్ట్ పిలిస్తే వచ్చేది. అందుకే ఆడదాం, మా హాస్టల్ లో మేము చాలా సార్లు ఆడాం. ఏం కాదు, నువ్వు హాస్టల్ లో చదువుతున్నావా, చేతపనులు చేస్తున్నావా? నేను ఈ గేమ్ ఆడడానికి ఒప్పుకోను. ఏ భయమా? ఆ, నాకెందుకు భయం, గోరాగడికి భయం. రే, ఎవరికరా భయం, నేను శ్మశానంలోనే దిష్టి నిమ్మకాయలతో గొలికాయలు, బుర్రెలతో ఫుట్బాల్ ఆడుకునేవాడిని. ఐ యామ్ రెడీ టు ప్లే దిస్ గేమ్. అయితే ముక్కు మావగాడికి భయం వస్తుందంట. లైట్ గా వేస్తుంది, కాకపోతే మీ అందరూ ఉన్నారు కదా, పర్లేదు. చూసావా, చిట్టికి కూడా ఓకే, నువ్వే పిరికి పందవి. ఎవరా పిరికి పంద? ఏదో ఇంటికి పెద్ద కొడుకుగా మీ అందరు సేఫ్టీ ఆలోచిస్తున్నాను, లేకపోతే ఇవన్నీ మనకి జుజుబ్బి. అయితే మాతో ఆడరా జిలేబీ. ఆడతాము, మాకేమో భయం ఏంటి, పెట్టే. ఒరే, ఇది చాలా ప్లానింగ్ తో వచ్చినట్టుందిరా. మరి ఇందాకేదో ధైర్యం, ఆడేస్తానా? అప్పుడు ఏదో అనేసానరా, కానీ దీని సెట్టింగ్ చూస్తుంటే నిజంగానే దెయ్యాన్ని పిలిచేలా ఉంది. అంతా సెట్ చేసా, అయిపోయిందంట. అను, ఇప్పుడు ఏం చెయ్యాలి? గేమ్ స్టార్ట్ చెయ్యాలి. నువ్వు చేస్తావా? ఈ ఇంగ్లీష్ గేమ్స్ అయ్యి మన వల్ల అవ్వవు, మనదంతా నిమ్మకాయలు, గుడ్లు, ఎండుమిరపకాయలే. నువ్వే స్టార్ట్ చేసే. సరే, ముందు ఎవరిని పిలుద్దాం? ఆ జహీరాని పిలుద్దాం, అంటే అది కూడా దెయ్యంలా ఉంటదని. Thank you.
తాంత్రికురాల్లా ఉంది. అవునరా, అది ఇప్పుడు అనులా లేదు, యానబిల్లా ఉంది. If there is any ghost in this room, please say yes. Hello, is there any ghost? Hello, ఇది హాలీవుడ్ కాదు, టాలీవుడ్. తెలుగులో పిలు. ఇక్కడ ఏమైనా దయ్యం ఉంటే అలా హయామి. ఒరే మామ, ఎవడ్రా ఈ భైరవుడు? నగదీరా సినిమాలో రామ్ చరణ్ రే. ఆడు కాల భైరవ. అయితే స్పైడర్ సినిమాలో విలన్. ఆడెవడైతే మనకెందుకు? వచ్చిన ముందు పంపించేద్దాం. ఇంగో అను, ఇందాకేదో శతధ్రువంశ మాంత్రిక రాళ్ళ మంత్రాలు చదివేశావు కదా, అవన్నీ మళ్ళీ వెనక్కి చదివేసి దాన్ని వెనక్కి పంపించే. వాడెవడో ఇంకా కనిపించలేదు కదా, ఎలా పంపించేస్తాం? ఆడు కనిపిస్తే ఇప్పుడు సెల్ఫీ తీసుకుని ఇన్స్టాల్లో పోస్ట్ చేస్తావా? నీ గాలి పట్టుకున్నాను, ముందు ఆయన వెనక్కి పంపించే. ఏంటావు, మా మానాన్న మేము నెల బండో తొక్కుడు పిల్ల ఆడుకుందాం అనుకుంటే వచ్చి స్పిరిట్ గేమ్ పక్క గేమ్ అన్నాం. ఇప్పుడు ఆ భైరవుడు గాడు ఎక్కడున్నాడు, ఎడి సైడ్ నుంచి వస్తాడు, అర్థం కావట్లేదు. ముందండి పంపించే. అవునరా, నేను ముందు నుంచి చెప్తున్నాను వద్దని. వదాను, ఇప్పుడు ఆ దయ్యాన్ని వెనక్కి పంపిస్తావు లేదా? ఛీ, పిల్లమనేది మీరే, పంపించమనేది మీరే. సరే, అందరూ నాతో కలిపి స్పిరిట్ గో స్పిరిట్ గో అనండి. ఓకే, ఒరే ముక్కు, స్టార్ట్ చేయరా. స్పిరిట్ గో స్పిరిట్ గో, వేర్ ఆర్ యు గోయింగ్? స్పిరిట్ గో స్పిరిట్ గో. రే, అవండి అవండి. అదేమని ఆనంద్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ అనుకుంటున్నారా? పాటల్లా పాడుతున్నారు. అను చెప్పిన మంత్రం రా, జాగ్రత్తగా చెప్పండి రా. స్పిరిట్ గో స్పిరిట్ గో, గో స్పిరిట్ గో స్పిరిట్, స్పిరిట్ గో స్పిరిట్ గో, గో స్పిరిట్ గో స్పిరిట్, స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్, గో స్పిరిట్. ఏ అడుగులు శబ్దాలు మెత్తనే భైరవుడు వెళ్ళిపోతున్నట్టున్నాడు. ఒరే, వాడు వెళ్ళిపోవట్లేదురా, మన వైపు వస్తున్నాడు. స్పిరిట్ గా అంటే వెళ్ళిపోతాడు అన్న. ఆడేంటే చంద్రముఖిలే రజనీకాంత్ రా మన వైపు వస్తున్నాడు. ఇంకా గట్టిగా చెప్పండి. స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్ గా స్పిరిట్ గా. కాలిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలంటే వెంట్రా లగెట్.
ఇలా పాటతో పాటు ఓ 4 స్టెప్లు ప్రాక్టీస్ చేసాం అనుకో, ఆఫీస్ ఫంక్షన్ లో మా బాస్ దగ్గర మార్కులు కొట్టేయచ్చు. పీజే జగ్గు పేరు, వీడి సౌండ్ పేరు. లైట్లు ఏంటి ఎలా కొట్టుకుంటున్నాయి? లో వోల్టేజ్ ఏమో. ఏంటి శీలావతి, నువ్వు ఇంకా మారలేదా? ఇలాంటి ఎఫెక్ట్ లేస్తే సుసు పోసేస్తాను అనుకున్నావా? ప్రెసిడెంట్ పీజే ఇక్కడ, నన్ను భయపెట్టే వాళ్ళు లేరు ఇక్కడ. భయపెట్టాలంటే మ్యామ్ సౌండ్లు చేయకూడదు, ఊ అని సౌండ్లు చెయ్యాలి. ఆల్మోస్ట్ ఇంతే, ఇంకోసారి అరకు గొంతుపోతుంది. పోవాలంటే నువ్వు శీలావతి కాదు. ఇప్పుడు భయం వేసిందా? ప్రభు, ఎక్కువ పూజకి సమయమైంది, పదండి. మేనే ఏప్రిల్లో మేమే అంటాడేంటి మేకలాగా? ఏమైందిరా మీ నాన్నకి? నాకేం తెలుసు నాన్నగారు, నాన్నగారు మేక మేక కోడి ఏకేం కాదు. ఎంత మటన్ తినాలనిపిస్తే మాత్రం ఇలా కారిడార్ మధ్యలో కాలు చాపుకొని మేక మేక అని కలవరిచ్చేస్తారా? నేను మేకం తినడం కాదురా, మేకే నన్ను తిందామని వచ్చింది. అంకుల్ కామెడీ కాకపోతే ఎక్కడైనా మేక ఎలుగుబంటిని తింటదేటి? అది ఎంత ఉంటది, మీరు ఎంత ఉంటారు, నోట్లో ఎట్టా పట్టుద్ది? రే, నేను చెప్పింది నమ్మండ్రా, అది మామూలు మేక కాదు. అవును నాన్నగారు, అది మామూలు మేక కాదు, బాగా బలిసిన మేకపోతు. మనం వండుకుని పార్టీ చేసుకుందామని మువ్వగాడతో తెప్పించాం. ఇంకా మీరు కంగారు పడిపోయి లుంగీలు తడిపేసుకోకండి. ఆ మేకను కోసుకుని మసాలా పూసుకుని తింటే సమ్మని లోపలికి వెళ్ళిపోద్ది. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వని చెప్తాను. అది కాదురా మేక. మేక లేదు తోకలేదు, ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అవునరా, బీబమ్మ ఏదో పని ఉందని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏమైందంట, ఏమన్నా తెలిసిందా? ఏమో తెలీదురా, ఫోన్ కూడా కలవట్లేదు. ఫోన్ కూడా కలవని ప్లేసా? ఇంతకీ బీబం ఎక్కడుందంట? బీబమ్మ, మనం వెళ్తున్న మార్గం సరి అయినదేనా? సరైనదే మహర్షి. నిత్యం కఠోర దీక్షలో ఉండే నాగ సాధువులు మానవ మాత్రులకి అంత సులభంగా చిక్కరు. ఈ అడవుల్లోనే ఎక్కడో రహస్యంగా నివసిస్తూ ఉంటారు. బేవమ్మ, పులి ఇక్కడ ఉన్నది దాని తల్లి. భక్షక వచ్చింది పోరాటం కోసం కాదు, సాయం కోసం. నీ నిజ రూపంలోకి రా. నాగ
సాధువుల్ని కలవాలి. ఏదో ఒక రోజు మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. బ్రహ్మమణి అంగుళికములు దొంగలించబడ్డాయి, వాటిని కనిపెట్టడంలో మాకు మీ సాయం కావాలి. ఖచ్చితంగా సాయం చేస్తాను, కానీ మీరిక్కడికి వచ్చే లోపే ఇంకొక పెద్ద ప్రళయం ముంచుకొచ్చింది. ఏమైంది? వాడు విడుదలయ్యాడు. ఎవడు వాడు? భైరవుడు. ఎవరా భైరవుడు? శతాబ్దంలో మొదలైంది వాడి కథ. ఎలా ఎదిరించేది? వాణ్ణి ఎదిరించడం ఓడించడం అంత సులభం కాదు. సులభం కాకపోవచ్చు, కానీ అసాధ్యమైతే కాదు కదా. పరీక్ష పెట్టేది కాలం, తోడు నిలిచేది దైవం. దుష్టుడెవడైనా చెయ్యాల్సిందే యుద్ధం. ఏవమ్మా, ఇంకో ముఖ్య విషయం, మీరు వెతుక్కుంటూ వచ్చిన ఆ బ్రహ్మమణి అంగుళికములు కూడా ఆ భైరవుడి ఆధీనంలోనే ఉన్నాయి. అదెలా సాధ్యం? ఆ భైరవుడి అనుచరుడైన బింబ బ్రహ్మమణి అంగుళికములను దొంగిలించి తీసుకెళ్లాడు. వాడు తలపెట్టబోయే దుష్ట కార్యానికి వాటి అవసరం ఉంది. అయితే ఆ అంగుళికములను వెంటనే చేజిక్కించుకోవాలి. బీబమ్మా, మహాశివుని జటాచూటం నుంచి చాలువారిన గంగాజలం జాగ్రత్తగా చేరుకోండి. ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన కార్యాన్ని పూర్తి చేస్తాను. ఇప్పుడెవడబ్బా ఫోన్? కాలికుంటది చెప్పు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా ట్రిప్? హోటల్లో ఇస్తారు టిప్. నిన్ను ఎందుకు తీసుకెళ్లాలో చెప్పు. అబ్బా, నువ్వేమన్నా పిల్లలు ఏంట్రా? నిన్ను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళడానికి. అయినా ఏంటి సడన్ గా ఫోన్ చేసా? క్రికెట్ లో పడతారు క్యాచ్లు, చూస్తున్నావా ఐపీఎల్ మ్యాచ్లు? ఎక్కడ్రా, మ్యాచ్ లైవ్ చూద్దాం అంటే ఫోన్ లో నెట్ అయిపోయింది. నువ్వేమన్నా కొంచెం రీచార్జ్ చేయించచ్చు కదా. ఫోన్ కు పెడతారు ఛార్జ్, చేయిస్తాలే నీకు రీచార్జ్. నువ్వు చెయ్యొద్దానని మర్చిపోతావు, ఇప్పుడే చెయ్యి. ఎక్కువేం వద్దులే, జస్ట్ డైలీ 3GB ప్యాక్ ఫర్ 1 ఇయర్. అబ్బా అంతకన్నా, దేవుడిచ్చిన దోస్తువురా నువ్వు. వేసే. వచ్చిందరే. ఒరే, నా దాంట్లో డబ్బులు కట్టేయంట్రా. నేను ఓన్లీ రీచార్జ్ చేసా, బిల్లు మాత్రం నీకే వేసా. తొండి. ఏంటి తొండి? పోరా మొక్కజనకండి. రే ఏట్రా, అక్కడ చిన్నపిల్లవాళ్ళ ఏడుపులు, ఇలా పూల్లో దూకు ఆడుకుందాం. ఏట్రా ఆడుకునేది? అబ్బా అర్జెంటుకి వచ్చేస్తుంది, బయటికి వెళ్ళిన దోపిక లేదు. ఎవడ చూస్తాడులే, ఎక్కడే కానిచ్చేద్దాం, పూల్లో కలిసిపోద్దాం. వాటర్ ఏంట్రా ఉప్పగా ఉన్నాయి? ఏంట్రా నవ్వుతున్నావు? కొంప తీసి పూల్లో. ఎరా అంత ఫీల్ అవుతున్నావు, మరీ ఒప్పగా ఉందా? రుచాడకడానికి నువ్వు పోసింది ఏమన్నా సాంబార్ ఏంట్రా? ఏంటి కూడా సాంబార్ అంటున్నావు? నువ్వురా, నువ్వుదా నీకు చూపిస్తా. ఒరే పంజా, హోటల్లో ఆడు మంచి మంచాలు మెత్తడి పరుపులు వేస్తే ఈ పిల్ల ఏంట్రా ఇక్కడ మూలకొచ్చి పడుకుంది. ఇదిగో పాప, లెగమ్మ లెగు. సకీలా, సకీలా కాదురా, ఎదవా జహీరా.
తప్పకండి, ఇక్కడ ఇక్కడ ఏదో శక్తి ఉంది, అది బయటికి తప్పించుకుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, బయటికి పదండి. కావాలి ఆ మూట, కావాలి ఏ మూట ప్రభు? నా ఆశయం నెరవేరడానికి ఆ అంగుళికలతో పాటు ఆ మూటలో ఉన్నది కూడా కావాలి. ఆ మూట ఎక్కడుందో మనకెలా తెలుస్తుంది ప్రభు? ఏ కుల ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడు బింబ, వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. దొరికాడు. రే మను, అమ్మో నా కొడుకు. ఒరే అన్నయ్య. రే ఎవరా నువ్వా? చెప్పు ఎక్కడ దాచావా మూట? ఏం దాచడం రా? ఆ మూట ఎక్కడ దాచావ్? ఏ మూట? నాకేం తెలీదు. అబద్ధం, నువ్వు అది ఎక్కడ దాచావో చెప్పకపోతే వీళ్ళందరి ప్రాణం తీసేస్తా. నాకు తెలియదు, మా వాళ్ళు చేత. మీకేం కాదు, నేను వచ్చేసాను కదా. అసలు ఎవడు బేబమ్మ? వాడు భైరవుడు. ఏదో మూట అంటున్నాడు, నిజం చెప్పమని నన్ను అడుగుతున్నాడు. అసలు నాకు దానికి ఏంటి సంబంధం? ఉంది, నీకు దానికి సంబంధం ఉంది. ఏంటా సంబంధం? ఆ సంబంధం తెలుసుకోవాలంటే 17వ శతాబ్దంలోకి వెళ్ళాలి. ఏదో మూట అంటున్నాడు, నిజం చెప్పమని నన్ను అడుగుతున్నాడు. అసలు నాకు దానికి ఏంటి సంబంధం? ఉంది, నీకు దానికి సంబంధం ఉంది. ఏంటా సంబంధం? అది తెలుసుకోవాలంటే మనం 17వ శతాబ్దానికి వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? ఎక్కడా చెప్పొచ్చుగా, అసలుకే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బయట ఎండలు మండిపోతున్నాయి, వెళ్తే టైం అయిపోవు. అంటే టైం మిషన్ కావాలన్నమాట. బాలయ్య బాబులా పెద్దగా అంటే మనం వల్ల అవ్వదు, కానీ సూర్యలా చిన్నగా అయితే ట్రై చేయొచ్చు. ఓ వాచ్, ఓ స్క్రూ డ్రైవర్ కావాలి. ఎందుకురా, కోటీలో కొనేస్తే అయిపోద్దిగా. మీరు ఊరుకోండి అంకుల్, కోటీలో కొనేయడానికి అదేం టైపింగ్ మిషన్ కాదు, టైం మిషన్ తయారు చేయాలి. దానికి నాలాంటి మ్యాథమెటికల్ సైంటిస్ట్ కావాలి. నీకు ఇది కూడా వచ్చేయండిరా. ఆ మరి, పూర్వం వశీకర్ సైంటిస్ట్ దగ్గర అసిస్టెంట్ కింద పనిచేశారు. ఏరా, ఏమన్నా పోయింది ఎత్తుక్కుంటావా? కాదు, థర్డ్ క్లాస్ లోనే నాకు మనోగడు పరిచయం అయ్యాడు. ఓసారి దారిలో నువ్వు ఆపేవనుకో, ఈసారి నేను వెళ్ళి పక్క సెక్షన్ లో కూర్చుంటా, అప్పుడు ఇటు గోళ నాకు ఉండదు. రే ఆపుతారా మీ గోళ? ఇప్పుడు మనమంతా ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఉందో మీకు అర్థమవుతుందా? మనం ముందుకెళ్ళి ఏమైనా చెయ్యాలంటే ముందు వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ముందు బేబమ్మ చెప్తుంది జాగ్రత్తగా వినాలి. బేబమ్మ నువ్వు చెప్పు. ఇంతకు ముందు మనకి భైరవపురం గురించి తెలిసిన కథ 5-6 దశాబ్దాల క్రితంది.
రాజు పార్కౌడు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత మహారాజు దంపతులకి కవల పిల్లలు జన్మించారు. వారిలో పెద్దవాడు రాఘవుడు, చిన్నవాడు భైరవుడు. వాళ్ళు జన్మించిన 3 రోజుల తర్వాత ఆస్థాన గురువులు వారిరువురు జాతకాలు పరిశీలించి ఒక దుర్వార్త చెప్పారు. మహారాజా, రాఘవుడు దైవగణంలో పుట్టాడు, రాజయోగం కూడా ఉంది. కానీ భైరవుడు రాక్షస గణంలో పుట్టాడు. భవిష్యత్తులో ఇతడి వల్ల కుటుంబానికే కాదు రాజ్యానికి కూడా ప్రమాదం సంభవించవచ్చు. ఈ వార్త విన్న మహారాజు ఎంతో దిగులు చెందాడు. ఈ పరిస్థితి ఎలాగైనా మారాలని ఎన్నో పూజలు యజ్ఞాలు చేయించాడు. కానీ ఏ ప్రయోజనం లేదు. చిన్న వయసు నుండి భైరవుడి ఆలోచనలు చేష్టలు అందరికీ వెన్నులో వణుకు పుట్టించాయి. వయసుతో పాటు వాడి దుష్ట చేష్టలు కూడా పెరగసాగాయి. రాజ్యమంతా దేవుళ్ళని దేవతల్ని పూజిస్తుంటే భైరవుడు మాత్రం అసురుల్ని దుష్ట శక్తుల్ని పూజించేవాడు. కొంతకాలం తర్వాత భార్గవుడు అకస్మాత్తుగా మరణించాడు. మంత్రివర్గం అంతా రాఘవుడే రాజవ్వాలని తీర్మానించారు. దాంతో రాఘవుడు రాజయ్యాడు, భైరవుడు రగిలిపోయాడు. రాజ్యాధికారం వాడికి రాలేదన్న కోపంతో తెలిసిన తాంత్రిక విద్యలన్నీ రాజ్య ప్రజల మీద రాజ్యం మీద ప్రయోగించసాగాడు. ఆ దెబ్బకి రాజ్యం అంతా అశాంతి అలుముకున్నది. ఇది తెలుసుకున్న దేవఋషులు రాజ్య సుభిక్షం కోసం ఒక మహిమాన్వితమైన రుద్రాక్షను తీసుకొచ్చి రాఘవుడికిచ్చారు. రాఘవ, ఇది ఎంతో శక్తివంతమైన రుద్రాక్ష. ఇది సాక్షాత్ ఆ పరమశివుడు తాండవం ఆడుతున్న సమయంలో కైలాసం నుంచి భూలోకానికి జాలువారింది. శక్తులు తెలుసుకున్న ఎంతో మంది దుర్మార్గులు దీన్ని పొంది ముల్లోకాల్ని శాసిద్దాం అనుకున్నారు. కానీ మేం వాళ్ళని అడ్డుకుంటూ వచ్చాం. ఇప్పుడు దీని అవసరం ఈ రాజ్యానికి ఉంది. తీసుకో, సంరక్షించు. ఆ శక్తివంతమైన రుద్రాక్ష వల్ల రాజ్యం తిరిగి కుదుట పడింది. ఆ రుద్రాక్ష శక్తుల గురించి తెలుసుకున్న భైరవుడు దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నాడు. దానికి అన్న రాఘవుడు అడ్డుకుంటాడని తెలిసి సామంతరాజులతో చేయి కలిపి భైరవపురం రాజ్యం మీదకి దండయాత్ర చేశాడు. భైరవుడికి మధ్య జరిగిన పోరాటంలో ఇద్దరు బాగా గాయపడ్డారు. దుష్టుల చేతికి చేరకుండా రుద్రాక్షను సంరక్షించే బాధ్యత రాఘవుడి మిత్రుడు మరియు భైరవపురానికి దళపతి అయిన అంజనుడికి అప్పగించి రాఘవుడు మరణించాడు. అంజనుడు ఆ రుద్రాక్షను ఎవరికంటా పడకుండా ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. దానిని చేజిక్కించుకోవాలన్న కోరిక తీరకుండానే కొద్దిసేపటి తర్వాత భైరవుడు మరణించాడు. ఆ ప్రకంపనలు నాగసాధువుల వరకు చేరాయి. భైరవుడు జన్మించిందే కాదు, మరణించింది కూడా రాక్షస గణంలోనే. వాడి శరీరాన్ని అలాగే వదిలేస్తే ఏదో ఒక దుష్ట విపత్తు తలెత్తుతుందని ఆ కోట కిందనే వాడి శరీరానికి సమాధి కట్టి ఆ గదికి బంధనం వేశారు నాగసాధువులు. ఇంకా రాజ్యపాలన ఈ కోట నుండి సాధ్యం కాదని రాఘవుడి భార్య యువరాజును తీసుకుని భైరవపురం చిన్న కోటకు బయలుదేరి
రాజ్యపాలన కొనసాగించింది. కొన్ని తరాల తర్వాత మళ్ళీ అదే వంశంలో అదే రాక్షస గణంలో భైరవి పుట్టింది. ఆ భైరవుడు నడిచిన రాక్షస బాటలోనే భైరవి అడుగులు కూడా పడ్డాయి. దుష్టశక్తి అయిన కురూపిణి ద్వారా సమాధిలో ఉన్న భైరవుడు గురించి తెలుసుకొని వాడిని ఎలాగైనా బయటికి రప్పించి చేతులు కలిపి ప్రపంచాన్ని శాసిద్దాం అనుకున్నది. సరిగ్గా అదే సమయంలో భైరవికి నేను ఎదురయ్యా. దాని కథ ముగించ ఆ తర్వాత కథ మీ అందరికీ తెలిసినదే. అసలు ఆ రాజెవరు, ఆ కవలలు ఎవరు, ఈ రాజ్యం ఎవడది, ఈ గొడవ ఎవడది, అసలు మనల్ని ఎందుకురా మధ్యలో దొబ్బుతున్నారు? అసలు మిమ్మల్ని కాదురా, మీతో వచ్చినందుకు నా పేరగాని చెప్పించుకు నేను పల్లూడి పిల్ల కొట్టుకోవాలి. ఏంటన్నా పేలుతున్నావేటి? మాతో వచ్చినందుకు నీ చెప్తూ నువ్వే పళ్ళు రాలు కొట్టుకోవాలా? అసలు ఈ సీజన్ 2 లోను 1 లోను మమ్మల్ని ఈ కోటలకు తీసుకొచ్చింది ఎవడు? ఎవడరా చెప్పండి, ఎవడా? ఎరముక్కు నువ్వా? అరుద్దాం ఎందుకురా, ఎడిట్లో వేస్తారు చూడు. అడ్డంగా ఇరుక్కున్నట్టున్నా. లిల్లీ కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పెడతావా? వస్తున్నాను. కాఫీ కాదురా, నీకు పిండం పెడతాను. ప్రశాంతంగా పిసినగొడ్డు బాణంలో బతుకుతుంటే తీసుకొచ్చి పిశాచాలు ప్రాతాత్మలు తిరుగుతున్న కోటలో పడేశావు. ఆపండి అంకుల్, మీరు మీ మూల సంఖ్య చేదస్తాం. మీరు పిండం పెట్టాల్సింది నాకు కాదు, ఇక్కడున్న సమస్యకి. అవును బేబమ్మా, కథ అంతా చెప్పు బానే ఉంది, కానీ అదేదో మూటకి నాకు భైరవుడు నా వెంట పడ్డానికి ఏదో సంబంధం ఉందన్నావు కదా, ఏంటది? భైరవుడికి కావాల్సిన మహిమ గల రుద్రాక్షను రాఘవుడు చనిపోయే ముందు ఓ మూటలో పెట్టి సంరక్షించమని అంజనుడికి ఇచ్చాడని చెప్పాను కదా. ఆ అంజనుడి రూపం నీ రూపం ఒక్కటే. అందుకే ఆ రూపంతో పోలి ఉన్న నువ్వే ఆ మూటను దాచుంటావని భైరవుడు నిన్ను పట్టుకున్నాడు. ఎంత నాలా ఉన్నాడు దాతే మాత్రం, అడొచ్చి నన్ను అడిగేస్తాడా? నా డ్రాయర్లు ఎక్కడ ఉంటాయి కూడా నాకు తెలీదు, ఇంకా మూట ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఈ విషయం నీకు తెలుసు కానీ ఆడికి తెలియదు కదా. ఎంత బ్రెయిన్ లెస్ గా ఆడేలా దయ్యం అయ్యాడే. దయ్యం అవడానికి బ్రెయిన్ అవసరం లేదు, సచ్చిపోతే చాలు. అదండి, మనం కూడా సచ్చిపోయి దయ్యాలు అయిపోతాం. అసలు ఆ లోపల సచ్చిపోయినా సచ్చినోడిని బయటకు ఎవరు తీసుకొచ్చారు? దయ్యాలకి డోర్లు తీయడం తప్ప నాకు ఇంకో పని లేదనుకుంటున్నావురా? మీరే నేను ఎంత వద్దన్నా స్పిరిట్ గేమ్ అని చెప్పి అండ్ బయటికి తీసుకొచ్చారు. నా కూతురు అంటారు కదా, ఇదే ఏయో ఇంగ్లీష్ మంత్రాలు చదివేసి అండ్ బయటికి తీసుకొచ్చింది. ఇది కూతురు కాదు, కంజూరింగ్ కజిన్ సిస్టర్. నీదేనే ఉడతలు పీకేసిన ఉల్లిపాయ ముఖం. హలో 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 హలో, మీరిద్దరు కొట్టుకోవడానికి ఇది ప్రోవర్సెసిస్ కాదు, భైరవపురం 2. ఎవడో డోర్ తీయకున్నాడు, బయటికి ఎలా వస్తాడు? మనలోనే ఎవడో తీసుంటాడు. మరి ఎదగాలి, ఎవరో చెప్పేయండి. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? మనలో ఎవరికి కూడా వాడిని బయటకు రప్పించడం సాధ్యపడదు. ఎందుకు? నాగశాసనం ప్రకారం రక్తబంధనం వేయబడ్డ ఆ గది వాళ్ళ వంశస్థుల రక్తంతో తడిస్తేనే తెరుచుకుంటాది. భైరవుతోనే వాడి వంశస్థులు అందరూ అంతరించిపోయారు కదా, మరి రక్తబంధనం విడవకుండా డోర్ ఎలా తెరుచుకుంది? కొంపతీసి వాడి వంశస్థులు ఎవరన్నా బతికే ఉండుంటారా? చాచా చెప్పు బేటా. నువ్వు నాకు తెలియకుండా నా దగ్గర ఏమైనా దాచావా? దేని గురించి అడుగుతున్నావు బేటా? నువ్వు దాచిన దాని గురించి, నాకు తెలియాల్సిన నిజం గురించి. అటువంటిదేమీ లేదు, అయినా ఎందుకిలా అడుగుతున్నావు? క్యా హువా? నిజం చెప్పు చాచా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నేను అసలు ఎవరిని? నాకు ఈ భైరవపురానికి ఏమైనా సంబంధం ఉందా? చెప్పు చాచా, ఈ రోజు ఎలాగైనా నువ్వు చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నిన్ను ఎప్పటికప్పుడు ఆ భైరవపురానికి దూరంగానే ఉంచాను. ఏదైనా మిగిలిపోయిన కర్తవ్యము లేదా రక్త సంబంధము
నిన్ను ఆ చోటు వైపు లాగుతూనే ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నువ్వు అనుకుంటున్నట్టు మీ అమ్మి నా సొంత కూతురు కాదు, అసలు ముసల్మానే కాదు. ఏం మాట్లాడుతున్నావు చాచా? నిజం. పిల్లల్లేక బాధపడుతున్న నాకు ఒకరోజు నది ఒడ్డున మీ అమ్మి పెట్టెలో దొరికింది. ఆ పెట్టె మీద ఉన్న గుత్తులు ఆధారంగా తను భైరవపురానికి చెందినదని తెలుసుకొని తిరిగి అప్పగిద్దామనుకున్నాను. కానీ కొన్ని నిజాలు తెలిసాక ఆ ఆలోచనని విరమించుకున్నాను. ఏంటి చాచా నిజాలు? మీ అమ్మి ఎవరో కాదు, భైరవపుర సంస్థాన మహారాణి భైరవి కూతురు. పేరుకి మహారాణి అయినా ఆ భైరవి ఒక క్రూరమైన మాంత్రికురాలు. ఒక తాంత్రిక కార్యంలో భాగంగా తన సొంత బిడ్డైన మీ అమ్మీనే బలివ్వాలనుకుంది. ఆ విషయం తెలుసుకున్న భైరవి భర్త తన బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ కోట నుంచి ఒక పెట్టెలో పెట్టి తప్పించాడు. అదే నాకు దొరికిన పెట్టి. బిడ్డను తప్పించాడన్న కోపంతో ఆ భైరవి సొంత భర్త అని కూడా సహించకుండా అతని ప్రాణాలు తీసేసింది. ఇవన్నీ తెలుసుకున్న నేను మీ అమ్మి నా దగ్గర ఉంటేనే సురక్షితంగా ఉంటుందని భావించి ఎంతో ప్రేమగా నా సొంత కూతురులా పెంచుకున్నాను. పర్వీజ్ బేగం అని పేరు పెట్టాను. మీ అమ్మి చాలా మంచిది, కానీ దురదృష్టవశాత్తు నువ్వు పుట్టిన 2 ఏళ్లకే మీ అమ్మి అప్పు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మరి ఈ విషయం నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? నేను ఈ కథాన్ని నీ నుంచి దాచిపెట్టి ఉండొచ్చు, కానీ విధి మాత్రం నిన్ను మళ్ళీ ఇదే కథానికి నడిపించింది. వద్దు బేట, నువ్వు ఇంకా అక్కడే ఉండడం మంచిది కాదు. తిరిగి చాచా దగ్గరికి వచ్చే ఒకసారి మీ అమ్మీని పోగొట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నిన్ను పోగొట్టుకోలేను. తిరిగి వచ్చే బేట. నువ్వేం కంగారు పడకు చాచా, నువ్వున్నంత వరకు నాకేమవుతుంది? వచ్చిన పని పూర్తి చేసుకునే వస్తా ఉంటా. ఏమైంది, ఎందుకందరు ఇక్కడ అలా నిలబడ్డారు? ఏ లిల్లీ రావమ్మారా, 3 ఎపిసోడ్స్ నుంచి రెస్ట్ లో ఉన్నావు కదా, సడన్ గా ఇప్పుడు వచ్చి ఏమైంది అంటే చెప్పడానికి టైం పడుతుంది. అసలే 17వ శతాబ్దం నుంచి రావాలి మళ్ళీ. నువ్వు ఊరుకోరా. ఏమ్మా లిల్లీ, ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది ఆంటీ. బానే ఉన్నావా? నువ్వు గది నుండి బయటికి రాకపోయేసరికి పోయావనుకున్నాను. నువ్వు బాగాలే ఉంది. ఆ పోతాంలేరా, ఆ భైరవుడి చేతిలో అలాగే అందరం పోయేలాగే ఉన్నాం. ముందు ఏం చెయ్యాలో ఆలోచించండి. భైరవుడు ఎవరు గోవిందు? కొత్త గెస్ట్? కాదు, ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్న గోస్ట్. గోస్టా? గోస్టా అన్ను కలుతీరు పడిపోకు, నిన్ను మళ్ళీ ఎత్తు లోపలే సోపుకి నాకులేదు. నాకు భయం వేస్తుంది గోవిందు, పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అవును పదండి. రే పిల్లకాయలు, పారిపోడు ఈ సమస్యకి పరిష్కారం కాదు. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోయినా వాడు వెంటపడి తరుముకుంటూ వస్తాడు. వాడికి కావాల్సింది దక్కే వరకు మనల్ని విడిచిపెట్టడు. అలా అని చెప్పి ఇక్కడ భయపడుతూ బిక్కుమంటూ ఉండాలా? భయపడి కాదు, బలపడి వాడితో తలపడి మనందరం వాణ్ణి ఎదురిద్దాం. ఎదురించడానికి వాడేమైనా మామలోడా? భయంకరమైన దుష్టశక్తి. దుష్టశక్తి కన్నా మానవ సంకల్పం గొప్పది. నీకేంటి సుబీబ్రో, యాగాలు చేసే మీరు ఎన్నైనా చెప్తారు, అవతల యుద్ధాలు చేయాల్సింది మేము. ప్రభు, మనం అనుకున్నట్టు వాళ్ళు అంత బలహీనులు కాదు. మిమ్మల్ని ఎదిరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ధైర్యం వాళ్ళది కాదు, వాళ్ళకి నూరి పోస్తున్న ముసలిదానిది. అది వాళ్ళందరికీ తోడున్నంత వరకు వాళ్ళు మనకి లొంగరు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ప్రభు? చూడు ఇప్పుడు నేనేం చేస్తాను. మనమైనా ఎంతో కొంత జీవితం చూసామండి, కానీ పాపం పిల్లలు ఇంకా సరిగ్గా జీవితాన్ని కూడా చూడలేదు. ఈ ప్రమాదంలోకి వాళ్ళని ఆగడం నాకు ఇష్టం లేదండి. అవసరమైతే మన ప్రాణాలు అడ్డేద్దాం, పిల్లలు మాత్రం ఇక్కడి నుంచి పంపించేద్దామండి.
నాకు మాత్రం పిల్లల మీద ప్రేమ ఉండదా లక్ష్మి? కానీ పరిస్థితి మన చేతుల్లో లేదు, మనకు తోడుగా బేబం ఉంది కదా, అదే మన అందరిని కాపాడుతుంది. పిల్లకాయలు, ఇప్పటి నుండి ప్రతి క్షణం క్లైమాక్స్ లాగే ఉంటాది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఆ భైరవుణ్ణి మట్టు పెట్టడానికి నేను ఒక ప్రణాళిక సిద్ధం చేశా. చెప్పు బేబమ్మా, ఆ ప్రణాళిక ఏంటో చెప్పు. బేబమ్మ కాదు, భైరవుడు. ప్రమాదం నుంచి కాపాడే బేబమ్మే ప్రమాదంలా మారిందా? బలిష్టమైన శరీరం, అద్భుతం, మహాద్భుతం. నా బలమైన ఆశయానికి తగ్గట్టుగానే ఈ బలమైన శరీరం నాకు దొరికింది. ఇంకా నన్నెవడు ఆపలేడు. రేయ్, మర్యాదగా బేబమ్మను వదిలే. దేంట్రా వదిలేది? నాకు దక్కాల్సింది దక్కేదాకా వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా దక్కేది? అదేమన్నా రేషనా పెన్షనా? ఏదో మోట అంటో, ఎవడో దాసేదంటో, ఎక్కడుందో తెలియదంటో, ఇంకెలా రా దక్కేది? నా ముందు నాటకాలద్దు. ఆ రోజు నువ్వు ఆ మూట తీసుకెళ్లడం నేను చూశాను. చెప్పు, ఎక్కడ దాసావు? ఒరే, అది నేను కాదురా, ఆడెవడో. అయినా అది 17వ శతాబ్దం, ఇది 2024. ఇన్ని సంవత్సరాలు మనిషి అన్నాడు ఎవడన్నా బతుకుంటాడరా? అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను అంటున్నావు. నువ్వైతే దయ్యంగాడు కాబట్టి సమాధానం సాపుకుని పడుకున్నావు. నేను ఆఫ్టర్ ఆల్ మనిషిని రా, మనువుని రా. ఈ భైరవుడితో పరాచకాలాడితే ప్రాణాలు పోతాయి. వద్దు వద్దు. నీకు కావాల్సింది ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలీదు, కానీ తీసుకొస్తాను. తీసుకురా. తీసుకొస్తాను, కానీ నువ్వు మాట ఇవ్వాలి. ఏంటది? బేబమ్మకి, నా కుటుంబానికి ఏ హాని చేయకుండా వదిలేస్తానని. మాటిస్తున్నా, ఆ రుద్రాక్షం తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఈ శరీరాన్ని, నీ కుటుంబాన్ని వదిలేస్తా. కానీ ఆ రుద్రాక్షని తీసుకురావడంలో నువ్వు విఫలమైతే మాత్రం ఇక్కడ ఎవ్వరూ మిగలరు. ఏది ఏమైనా ఆ రుద్రాక్షని కనిపెట్టి తీసుకురావాలి. ఓకేరా, ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రుద్రాక్షని పట్టుకొచ్చే, మేమిక్కడే వెయిట్ చేస్తాం. నేనే ఎలా పట్టుకొస్తాను రా? నేను ఒక్కనే ఎలా పట్టుకొస్తాను? మరి ఎందుకురా? జయం మందేరాల వెంకటేశ్ లాగా ఆనా ఆనా నేను తీసుకురానా అని మాటిస్తా. మనకి ఇంకో ఆప్షన్ ఏముందిరా? తీసింది నేను కాదురా అంటేనే ఆడికి బొరకెక్కట్లేదు. ఇంకా నేను తేను తేలేను మా వల్ల కాదన్నావు అనుకో, ఈ పాటికి మన అందరినీ వేసి మటన్ బిర్యానీ వండేసుకునేవాడు. నువ్వెలాగో ఎర్రిగొర్రవే కదరా, అందుకే మటన్ అన్నాడు. రే, మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఆ రుద్రాక్షని ఎలా తీసుకురావాలన్నది ప్లాన్ చేయాలి. మనోహర్, నేనిప్పుడు చెప్పే విషయం మీ అందరినీ బాధ పెట్టచ్చు, కానీ అదే సరి అయినది. ఏంటి మహర్షి అది? ఇప్పటికే భైరవుడి దగ్గర బ్రహ్మమణి అంగుళికములున్నాయి. ఇప్పుడు ఆ శక్తివంతమైన అఖండ రుద్రాక్ష కూడా వాడి చేతికి చేరిందంటే వాడు తలపెట్టే దుష్ట కార్యాలకి ప్రపంచానికే ముప్పు ఏర్పడుతుంది. అంటే మీరేమంటున్నారు మహర్షి? ఒక్క బేబమ్మ కోసం ప్రపంచాన్నే ప్రమాదంలో నెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి శ్రేయస్సు కన్నా ప్రపంచ శ్రేయస్సే ముఖ్యమైనది. మీరు చెప్పింది నిజమే మహర్షి, ఒక వ్యక్తి శ్రేయస్సు కన్నా ప్రపంచ శ్రేయస్సే ముఖ్యం. కానీ మా వరకు బేబమ్మే మా ప్రపంచం. ఎన్నోసార్లు బేబమ్మ తన ప్రాణాలు అడ్డేసి మరి మా అందరి ప్రాణాలు కాపాడింది. అలాంటిది ఇప్పుడు తన ప్రాణాలే ప్రమాదంలో పడితే మా అందరి ప్రాణాలు అడ్డేసైనా సరే బేబమ్మను కాపాడుకుంటాం.
ముందైతే ఆ రుద్రాక్షను కనిపెట్టి తీసుకొద్దాం, మన బేబమ్మని కాపాడుకుందాం, ఆ తర్వాత వాడిని ఎలా అడ్డుకోవాలో ప్లాన్ చేద్దాం. ఆలోచిస్తున్నావు నా ముని 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 మనవరాల? శతాబ్దాలుగా సమాధిలో సతమతమవుతున్న నన్ను నీ నెత్తుడితో, మన నెత్తుడితో నన్ను బయటికి తీసుకొచ్చావు. నీకొక సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నా, నా నెత్తుడినే కాదు నా ఆశయాన్ని కూడా పంచుకోవడానికి. ఏంటది? సరే, నీ ఆశయానికి నేను తోడవుతా. మహర్షి, భైరవుడిని వేసే ప్లాన్ గురించి బేబం మీతో ఏమైనా చెప్పిందా? లేదు, మనందరికీ చెప్పేలోపే అనర్థం జరిగిపోయింది. సుబ్బీబ్రా, ఎప్పుడు జరిగిపోయిందో చెప్పడం గానీ జరగాల్సిందేంటో చెప్పరా మీరు? ఒరే, ఈ స్వామి కన్నా వేణుస్వామి బెటర్, ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తాడు. నన్నిప్పుడేం చేయమంటావు గోరా? అది కూడా నేనే చెప్తే ఇంకా మీరెందుకు స్వామి? సరే ఉండు, నా మనోనేత్రంతో చూస్తా. మనుగడ నేత్రంతో మీరేం చూస్తారు స్వామి? ఆడు చూడలేడా, ఆడు కనబడదా? అది మనోనేత్రం కాదు నాయన, మనోనేత్రం. ఏదో నేత్రం స్వామి, ముందు మాత్రం అర్థం చేసుకుని చూడండి, మూత్రం పడిపోతుంది ఇక్కడ. అలాగే నాయన. శ్రీమాన్ మహామంజునాథ నమో భూతనాథ నమః. బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం, జన్మ చ దుఃఖ వినాశక. మనోనేత్రంతో చూస్తానని చెప్పి మంజునాథాలో సాంగ్స్ పాడుతున్నాడేట్రా. దొరికింది. ఏంటి, రుద్రాక్ష దొరికిసిందా? వాకబుల్ డిస్టెన్స్ ఏనా? వ్యాన్ తీయాలా? బండ్లో ఆయిల్ మాత్రం మీరే కొట్టించుకోవాలి, ముందే చెప్తున్నాను. దొరికింది రుద్రాక్ష కాదు నాయన, అంజనుడి స్థావరం. సినిమా టికెట్ తీయమంటే పార్కింగ్ టికెట్ తీసాడంట నీలాంటాడు. నిన్ను రుద్రాక్షతమంటే స్థావరాలు గుడిసెలు అంటావేటి? నా నేత్రాలతో అక్కడ వరకే చూడగలిగా నాయన. ఎవడకు ఉపయోగం రా స్థావరం? రే, ఆ అంజనుడి స్థావరం దగ్గరికి వెళ్తే ఆ రుద్రాక్షను ఎక్కడ దాచాడా అని క్లూస్ ఏమైనా దొరకొచ్చు. లెస్స పలికి దివి. లెస్స లేదు, దాబాలో లస్సీ లేదు, ముందు పద. ఈ సీతాకోక చిలుకే మనకి దారి చూపిస్తుంది, దాన్ని అనుసరిద్దాం, పదండి. ఒరే, అదేదో గుహలా ఉందే. అదే అంజనుడి స్థావరం. అయితే పదండ్రా, లోపలికి వెళ్ళి రుద్రాక్ష సంబంధించి ఏదైనా క్లూస్ వదిలేడేమో చూద్దాం. ఏంటి ఇక్కడంతా ఇంత చీకటిగా ఉంది? అంజనుడు కరెంటు బిల్ కట్టలేదు అనుకుంటా. పాపం, ఇక్కడతో దారి ఆగిపోయినట్టుంది, మరి ఎక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి? ఇదొక ద్వారం. ద్వారమా? మన దగ్గర తెరవడానికి తాళం కూడా లేదు, ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ అవుద్ది? తెరవడానికి ఇది మామూలు ద్వారం కాదు, మాయాద్వారం. కేవలం అంజనుడు మాత్రమే దీన్ని తెరవగలడు. అంజనుడు ఇక్కడ లేకపోయినా అదే రూపంలో ఉన్న మనోహర్ దీనిని తెరవగలడు. రే, డోర్ తెరుచుకుంటుందిరా. జాగ్రత్తగా వెతకండి, ఆ రుద్రాక్ష గురించి అంజనుడు ఏదో కాచూకి వదిలే ఉంటాడు. క్లూ ఎక్కడ ఉంటదబ్బా?
ఏట్రా పెద్దేదో కనిపెట్టేసే వీరుడిలో గేటో ఆలోచించేస్తాను. ఎక్కడ వీరుణ్ణి నేను, అంజునుడు ఎవరిలో ఉంటాడు, నాలో ఉంటాడు. ఇందాక డోర్ ఎలాగ ఓపెన్ అయింది, నావల్ల ఓపెన్ అయింది. కాబట్టి ఇక్కడ క్లూ కూడా నాలోనే ఏదో పార్ట్ ఎట్టేస్తే ఓపెన్ అయిపోద్ది. కాబట్టి మీ సైడ్ క్యారెక్టర్ అన్ని సైడ్కి జరిగితే ఈ మెయిన్ హీరో మనం ముందుకు వచ్చి టాస్క్ పూర్తి చేస్తాడు. తప్పగా ఏ నున్నగా ఉంది, ఏ రౌండ్గా ఉంది, ఇక్కడ ఏలాడితే ఏమైనా వస్తుందేమో. ఓపెన్ అయిపోతుంది. మా సైడ్ క్యారెక్టర్లు సేఫ్, మెయిన్ క్యారెక్టర్గా మడతడిపోయినట్టు ఉంది. ఈ గోలేంటో, ఈ గ్లూలేంటో, ఈ గోలేంటో, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి బాబా. ఈ రాయేదో బాగుంది కూర్చున్నాం. ఏంటి ఎంత కట్టుకుంది, ఆ పెట్టినోడు ఎవడో సోఫా సీట్ అట్టచ్చు కదా. తమ్ముడు సేఫే కదా. అమ్మ బాబాయ్, జస్ట్ మిస్. ఒరే ఏం ప్లేస్ రా ఇది, కింద నుంచి సోలాలు దిగిపోతున్నాయి, పైనుంచి రాళ్ళు పడిపోతున్నాయి. లేదు లేదు, అదిక్కడే ఎక్కడో ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడే ఉంది, రండి కూర్చోండి, బాగా కనిపిస్తుంది. ఏంటో ఇల్లు గొంతు ఎండిపోతుంది బాబాయ్. వాటర్ ఫౌంటైన్ పాప నీళ్ళలోకి ఎండిపోయింది, నీకు కూడా దాహం ఎత్తుందా, ఇంకో తాగు. ఇదేటిది, ఎంత కష్టపడి కనిపెడితే ఖాళీగా ఉంది. అంజనుడు ఏప్రిల్ ఫుల్ చేస్తాడు ఏంటి మహర్షి. జ్వాలాపత్రం. అంజనుడు మామూలు వాడు కాదు, చాలా తెలివైన వాడు. నీలకంఠ పర్వతం. మహాశివుడు తన కంఠంలో హాలాహలాన్ని దాచినట్టు ఆ రుద్రాక్షని ఈ నీలకంఠ పర్వత గర్భంలోనే అంజనుడు దాచాడు. అయితే ఇంకేం పదండి మహర్షి, ఇలా రుద్రాక్షని తీసుకొచ్చేద్దాం. అది అనుకున్నంత సులువైంది కాదు. సాధించాలంటే డ్రైర్లు చింపేసుకోవాలి, పనీళ్ళు బొక్కేసుకోవాలి, ఇలాంటివి కాకుండా ప్రాక్టికల్ గా ఏం చేయాలో చెప్పండి. అంజనుడు ఈ సంకేత పత్రాన్ని ఇక్కడ పెట్టినప్పటికీ రుద్రాక్ష ఎవరికీ చిక్కకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించుండొచ్చు. ఇక్కడ కొన్ని గుర్తులైతే ఉన్నాయి, కానీ ఇక్కడికి చేరుకున్నాకే అవేంటో పసిగట్టగలము. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, త్రికర్ణ మార్గంలో మనం పయనించాలి. పదండి. ఇదేట్రా ఇది ఎంత ఉంది, ఇప్పుడు మనం అంతా ఇది ఎక్కి పైకి వెళ్ళడం కష్టంలే గాని. ఒరే మన నువ్వు ఫస్ట్ బాక్కుండు పైకి ఎక్కేసి మాకు అక్కడి నుంచో తాడేసావనుకో, మేము ఆ తాడట్టుకుంటాం, నువ్వు పైకి లాగేద్దు. నా దగ్గర ఇంకో మంచి ప్లాన్ ఉందిరా. రియల్లీ, ఏంటది? నువ్వే ఫస్ట్ పాక్కుంటా పైకి ఎక్కేసి అక్కడి నుంచో తాడేసావనుకో, మేము ఆ తాడు ఎట్టేసుకుంటాం, నువ్వు పైకి లాగేద్ది గాని. తొండ్రా, ఆ ప్లాన్ ఫస్ట్ నేను చెప్పాను, అయినా మేము మనుషులు ఎలా ఎక్కుతాం అబ్బా, నువ్వంటే గోధుగాడు కాబట్టి పాక్కుంటూ దేకుండా ఎక్కేస్తావు. ఓవర్ యాక్షన్ లాపి పద, టైం లేదు అసలే. రాండి క్యాన్సల్ తర్వాత. అంటే ఇక్కడ నాగమ్మ ఉంటదా? వాళ్ళ అమ్మమ్మ ఉంటది, నీకెందుకురా ముందు ఆయన చెప్పే తిను. ఇక్కడ నుండి మొత్తం 3 ఘట్టాలుంటాయి, అవి దాటితేనే మనం రుద్రాక్షను చేరుకోగలము. ఘట్టాలా,
అబ్బో మాయాద్వీపంలో ఎన్నో చూస్తాం, కొంపదీసి ఓంకారాన్ని పిల్లమర్రాజు వీళ్ళందరూ కూడా ఉంటారా? ఒరే ఈ ఓంకారాన్ని పెట్టిన కట్టాలి కాదురా, ఆ అంజనుడు పెట్టిన కట్టాలు. ఆ అంజనుడు అప్పుడులోనే గేమ్స్ ప్లాన్ చేశాడనమాట. సర్లే పదండి. ఈ బాణం బొమ్మ ఇటేపే చూపిస్తుందంటే ఇలాగే అనుకుంట దారి. ఒరే దారి దొరికేసింది, అందరూ నన్ను ఫాలో అయిపోండ్రా. అంకుల్ అక్కడ బాణాలు గుద్దులేసింది, ఇటే తెల్లమని కాదు ఇటు సైడ్ వస్తే బాణాలు గుచ్చుకుంటాయని మెట్టపొర వేసుకుని ఇటు సైడ్ పట్టుకొచ్చేసారు. వెనక్కి లేదు, మనం వెళ్తున్న మార్గం సరి అయినది, ఇదే మొదటి ఘట్టం, దీన్ని దాటుకునే మనం ముందుకు వెళ్ళాలి. ఇటేపే వెళ్ళాలా? ఎలా మహర్షి, అడుగు పెడుతుంటేనే బాణాలు దిగిపోతున్నాయి. ఛా, ఏదన్నా కత్తి తెచ్చుకుని ఉన్న బాగుండు, బాహుబలిలో ప్రభాసలాగా బాణాలన్నీ సక్సక్ సక్సక్ అని కొట్టేసి వెళ్ళిపోదాం. ఇంటర్ లో ప్రాక్టికల్స్ చేయలేదా? ప్రాక్టికల్ గా ఏమన్నా ఆలోచించండి. అవునరే, నువ్వేటి ట్యూషన్ కి వెళ్ళి ఇంటర్ కూరర్ లో బ్యాగ్ వేసుకొచ్చు, ఏమున్నాయి అందులో? దిస్ ఇస్ మై సర్వైవల్ కిట్. సర్వైవల్ కిట్? ఏముంది ఇందులో? ఇలాగే స్పూన్లు, గిన్నెలు, బియ్యం, పంచదార, కందిపప్పు. రే ఇది బ్యాగ్గా బజారా? అంటే అడ్వెంచర్ ట్రిప్ కి వెళ్తున్నాం కదా, దారిలో ఆకలేస్తే వండుకుందామని అన్ని పట్టుకొచ్చాను. స్టవ్, గ్యాస్ బండ కూడా తెచ్చేయాల్సింది, ఎక్కడ హోటల్ ఎట్టేద్దు. నైస్ ఐడియా అంకుల్, ముందు చెప్పు ఉండాల్సింది. మరి వండుకున్నా ఎందులో తింటావు? దోశెట్లు వేసుకుని నాకెత్తావా? నేను ప్లాస్టిక్ ఎంకరేజ్ చేయను, అందుకే స్టీల్ ప్లేట్లు తెచ్చా. ఈ కంచాలు తినడానికే కాదు, మనం ఈ ఘట్టాన్ని తప్పించుకోవడానికి కూడా ఉపయోగపడబోతున్నాయి. ఇజ్ ఇట్ హౌ? ఇలా మామా. ఒరే ముందు నువ్వు వెళ్తావు, నేను వెళ్ళనా? పెద్ద మొండవారు, ముందు మీరే వెళ్ళండి. అమ్మో జస్ట్ మిస్, బాగానే వచ్చాను. అంకుల్ కంచాలు ఏంటి అంకుల్ అలా వదిలేశారు, ఇప్పుడు నేను ఎలా రావాలి? ఏదోలా ఉమ్మని వచ్చారా, సగంలో కంచాలు ఉన్నాయి కదా, అవి తీసుకుని ఇక్కడ దాకా వచ్చేద్దు. ఈ పిసినగొట్టు ఫ్యామిలీ అంతా నా ప్రాణాలు తీయడానికి పుట్టినట్టున్నారు, ఇంకా లాభం లేదు, మన పవర్స్ యూజ్ చేయాల్సిందే. Unleash the power of the cannonball. Initial throttle on. ఎలా వచ్చాను రా? కెనాన్ బోల్ట్ లా వచ్చానా? ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చు, కానీ విత్ టూ పంచర్స్. రెండవ ఘట్టం ఎంత ఉంటదో నీటి మట్టం. గోరా ఈ ఘట్టం చాలా కష్టమే. ఈ సొల్లంతా చెప్పినా నాపేసి మీరు ముందెళ్ళిపోదామనా? ఈసారి ఆ పప్పులే మడకో. అది కాదు గోరా, ఈ ఘట్టం. ఘట్టం లేదు, ఘట్టం లేదు, నీళ్లున్నాయి, దాని మీద రాళ్ళు ఉన్నాయి, వాటి మీద ఎందుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోవడమే, బోల్డ్ సినిమాలో చూసాం. అది కాదురా, ఆయన చెప్పేది ఒకసారి అనొచ్చుక. అంకుల్ ఘట్టం ఏదైనా నీటి మట్టం ఎంతైనా నేను ఒక్కసారి అడుగు పెడితే బాధ ఘట్టమే. జై ఆచార్య. అంతే సింపుల్. ఓకే ఇప్పుడు నెక్స్ట్. ఒరే ఈ రాయి ఏంట్రా, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అది రాయి కాదురా, ముసలి. అయ్యో రా. ఏంట్రా పిక్నిక్ వచ్చినట్టు ఇన్నొచ్చే. నో డౌట్, ఈ డౌట్ ఈ రోజు మొసళ్ళకి మండి బిర్యానీయే. డైలాగ్ లేడు ఆపేసి ఏదో చెయ్యండి. అయ్యా అంకుల్ ఈ ఏమైనా ఈదులో కుక్కలేండి అంకుల్, అంటే పోడానికి మొసళ్ళ అంకుల్. రే మొసళ్ళ నాయలా, నువ్వేనా ఏదో చెయ్యరా? నేను నీకు ముందే చెప్దాం అనుకున్నా, నువ్వు వినలేదు. అయ్యా సారీ సుబి బ్రో, ఏదో చెయ్యి బ్రో. నాకు తెలిసి అవి ఎప్పటి నుంచో ఆకలి మీద ఉన్నాయి, వాటి ఆకలిని మనం తీరిస్తే మనకు అవి దారినిస్తాయి. అంటే
ఇప్పుడు నన్ను వీటికి ఆహారం అయిపోమంటావా? నువ్వు స్వామీజీవి కాదురా, సెల్ఫిష్ జీవి. వీళ్ళతో పని అయ్యేలా లేదు, మనమే ఏదో ఒకటి చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చానా? ఇక్కడ నేను బిస్కెట్లు వేస్తా ఉంటాను, మీరు జాగ్రత్త దాడి తెచ్చండి. చిచ్చి వచ్చేస్తున్నారా నాన్నగారు? తొందరగా రండి. వస్తున్నా నాన్నగారు. మొసలు మీ వైపు వస్తున్నాయి. అదేంట్రా ఒరే గోరా, బిస్కెట్లు అయ్యి రైట్లకి. ఇంకెక్కడ బిస్కెట్లు అంకుల్, అయిపోయాయి. ఒరే ఏదో చేసి ఇట్లా డైవర్ట్ చేయరా, లేకపోతే ఇట్లా డిన్నర్ అయిపోయేలా ఉన్నాను. డిన్నర్ కాదు అంకుల్, లంచ్. సౌబత్కుల్లో ఉండే సెంటెన్స్ కరెక్షన్లు చేస్తామేట్రా, ఏదో చేసి కాపాడంట్రా. ఇంకా చేయడానికి కూడా ఏం లేదు అంకుల్, మీరే ఎలాగోలా గెంతుకుంటూ వచ్చండి. పోతే చెయ్యో కాలో పోతే, కావాలంటే జైపూర్ లెక్క ఎట్టించేద్దాం. జైపూర్ లెక్క అంటారేంట్రా సచ్చిరాడు? ఓ సారా బ్యాగ్ లో చెక్ చేస్తామంటారా, ఏమైనా ఉన్నాయేమో. అబ్బా ఏం లేవు అంకుల్, చెప్తే ఇదైతే బెటర్ అంకుల్. క్యాచ్, ఆ పొడాట్ల మీద చల్లండి. ముసళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయరా? ఆ లోపలికి వెళ్ళిపోతున్నాయని చెప్తే రెడీ, త్వరగా రండి. వచ్చేస్తున్నా. అమ్మయ్యా ఒరే గోరా, టైంకా పౌడర్ ఇచ్చిపోలే కాపాడవరా, ఇంతకీ ఏంటది? విరోచనాలు పొడి అంకుల్, నేనే తయారు చేసుకున్నాను. మనకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం కదా, రోజుగా 4 చెంచాలు తింటే డ్యామ్ గేట్లు ఎత్తినట్టు దరదడా కొట్టేస్తుంది. ఓన్లే నీ పుణ్యమాని ఆ ముసళ్ళకి విరోచనాలు పట్టుకుని ఉంటాయి. ఇక్కడ ఏం లేదు కదా మహర్షి. శివయ్య ఉన్నాడు. శివలింగం ఉంది, రుద్రాక్ష ఏది? చూస్తుంటే రాళ్ళు రప్పలు తప్పించి ఇక్కడ ఏం ఉన్నట్టు కనిపించట్లేదు. శివయ్య, ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా చేరుకున్నాం, మా బేబమ్మను మేము కాపాడుకోవాలి, దానికోసం ఆ రుద్రాక్ష కావాలి, మాకు సాయం చేయి. నాన్న మను, నందికి కూడా దండం పెట్టుకోరా. అమ్మా ఈ నంది ఎందుకు ఇక్కడుంది? నంది ఎప్పుడు శివునికి ఎదురుగా ఉంటూ ఆయన్నే చూస్తూ ఉంటుంది, భక్తుల కోరికలన్నీ ఆయనకి చేరవేస్తూ ఉంటుంది. నందెప్పుడు శివునికి ఎదురుగా ఉంటూ ఆయన్నే చూస్తూ ఉంటుంది, శివునికి ఎదురుగా ఉంటూ ఆయన్నే చూస్తూ ఉంటుంది. అమ్మ చెప్పిన దాని ప్రకారం నంది ఎప్పుడు శివునికి ఎదురుగా చూస్తూ ఉండాలి, కానీ ఇక్కడ అలా లేదే. దీన్ని సరిచేస్తే ఏమన్నా పరిష్కారం దొరకొచ్చేమో. రే అందరూ రండి, ఈ నందిని శివయ్య వైపు తిప్పుదాం. ప్రభు, మరికొన్ని గడియల్లోనే ప్రేత గ్రహ కూటమి మొదలవ్వబోతుంది. నేను తలపెట్టబోయే కార్యానికి అదే అనువైన సమయం. ఈ రుద్రాక్ష వాడికి ఇచ్చేసి మనం బేబమ్మని ఏదోలా కాపాడుకోవాలి. ఆ రుద్రాక్షి నా చేతికి రాగానే
వీళ్ళందరినీ అంతం చేసి ఆ రుద్రాక్ష శక్తులతో పాతాల ద్వారం తెరిచి రాక్షస జాతిని భూమి పైకి రప్పిస్తా. ఈ విశ్వానికే రాక్షస రాజునవుతా. రుద్రాక్ష, నేను బతికుండగా ఈ రుద్రాక్షని చూస్తానని అనుకోలేదు. నా జన్మ సార్థకమైంది. సాక్షాత్ శివదర్శనం జరిగినంత ఆనందంగా ఉంది. అవును సుబ్బి, రుద్రాక్ష అంటే గోలికాయలా ఉంటది అనుకున్నాను. ఇదేటి స్టంపర్ బాల్లా ఎంత ఉంది? అప్పట్లో దేవుళ్ళు దేవతలు ఆజానుబాహులు, వాళ్ళ చేతికి ఇది గోలిక్కాయ అంటే ఉంటది నాయన. పైగా ఇది సాక్షాత్ శివుడి చేతి నుండి జారిపడ్డ రుద్రాక్ష, ఎంతో శక్తివంతమైనది. మహర్షి, ఇదంత శక్తివంతమైనది అయితే మనం దీంతోనే వాడిని అంతం చేసి బేబమ్మను కాపాడుకోవచ్చు కదా. ఇప్పుడు వాడిని అంతం చేస్తే అంతమయ్యేది వాడొక్కడే కాదు, బేబమ్మ కూడా. ఎందుకంటే వాడు ఆవహించి నివసించి ఉన్నది బేబమ్మ దేహంలోనే కనుక. అవునరా, ముందైతే రుద్రాక్షని తీసుకెళ్లి ఆడి మొహాన్ని కొడదాం. అప్పుడు ఆడు బేబమ్మను వదిలేశాక దాని దగ్గర ఉన్న ప్లాన్ తో వాడిని అంతం చేసేద్దాం. సరే అయితే వెళ్దాం పదండి భైరవపురం కోటకి. వచ్చేసారా? బానే ఉన్నారా? ఎవరికి ఏం కాలేదు కదా? ఏమైతే మొత్తం ఏంటంటే మీరు మరీ ఏదో అడగాలని ఫార్మాలిటీ అడుగుతారు గాని నోరు మొయ్యరా వెదవన్నారు వెదవా. నాన్న మను, ఇంతకే రుద్రాక్ష దొరికిందారా? దొరికిందమ్మా, ఇదిగో. అఖండ రుద్రాక్ష, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఆగిపోయావంటే పూజలు పునస్కారాలు చేసి ప్రదక్షిణాలు కూడా చేసి కష్టపడి నానా కొండలో ఎక్కి దీన్ని తీసుకొస్తే కనీసం మొగుడికి మంచినీళ్ళు ఇవ్వాలని తెలియలేదు. ఏంటి గోవిందు, అప్పుడే వచ్చేసారా? లేదే, ఆ బ్యాగ్ ఎలా ఇచ్చే, 2 రోజులు అడవుల్లో మొసలతో కాపురం చేసి వస్తాం. ఎందుకు గోవిందు అంత కోప్పడతావు? అడ్వెంచర్ అన్నావు కదా అని 2-3 ఎపిసోడ్లు పడతాయి అనుకున్నాను. నువ్వు ఇక్కడ ఏసీలో కూర్చొని ఎన్నైనా అనుకుంటావు, అక్కడ మాకు గోసీలు తడిసిపోయి. మీకు అబ్బుర్లు అయిపోతే బేబమ్మను విడిపించుకుందాం. రే భైరవ, నువ్వు అడిగింది తీసుకొచ్చా, రా. శతాబ్దాలుగా నేను కైవసం చేసుకుందామని ఎదురు చూస్తున్న ఆ రుద్రాక్ష ఇదే. రుద్రాక్షను తీసుకొస్తే బేబమ్మను వదిలేస్తాను మాటిచ్చావు కదా, ముందు బేబమ్మను వదిలే, అప్పుడే ఈ రుద్రాక్షను నీకు ఇస్తాను. బేబమ్మ, నిన్ను వదిలేశాడు వాడు, ఇప్పుడు బానే ఉన్నావు కదా. నేను బానే ఉన్నాను రా, ఇంతకీ రుద్రాక్షను తీసుకొచ్చారా? తీసుకొచ్చాం బేబమ్మ. ఏది? ఇదిగో. చాలా కష్టపడి తీసుకొచ్చినట్టున్నారు. అవును బేబమ్మ, నీకోసమే. అవును, నా కోసమే తీసుకొచ్చారా మీరు? నువ్వు బేబమ్మ కాదు, భైరవుడివే. ఇక ఈ రుద్రాక్ష నాకు సొంతం. రుద్రాక్ష తీసుకొస్తే బేబమ్మను వదిలేస్తానని మాటిచ్చావు. నేను మాట మీద నిలబడతానంటే నువ్వెలా నమ్మావురా? రే, నీకు కావాల్సింది నీకు ఇచ్చేసాం కదరా, మా బేబమ్మను మాకు ఇచ్చే. ఈ శరీరాన్ని మీకివ్వడం కుదరదు. బ్రహ్మమ్మ అంగుళికాల్ని తీసుకున్నాం, ఈ రుద్రాక్షని తీసుకున్నాం, మా బేబమ్మని తీసుకున్నాం, ఎందుకు, ఏం చేద్దామని? అట్టడుగు పాతాలలో ఉన్న రాక్షసులందరినీ పాతాల ద్వారం తెరిచి ఈ భూమిపైకి తీసుకొస్తా. సమస్త ప్రాణులని నా బానిసల కింద చేసుకొని రాక్షస రాజునవుతా. నువ్వు అనుకున్నవేవి జరగకుండా మేము అడ్డుకుంటాం. అడ్డుకోవడానికి ఆపడానికి నేను నీలా సామాన్య మానవుణ్ణి కాదు, అసురుణ్ణి, రాక్షసుణ్ణి. నిన్ను అడ్డుకునేంత శక్తి మా దగ్గర లేకపోవచ్చు, కానీ బలమైన మానవ సంకల్పం ముందు ఏ రాక్షసుడు నిలబడలేడు.
నీ అందరిని ఇప్పుడే అర్థం చేసి నా అడ్డుని తొలగించుకుంటా. ఆగండి మహారాజా. వీళ్ళని అప్పుడే అంతం చేసేస్తే ఎలా? మీ విజయాన్ని వీళ్ళు కల్లారా చూడాలి కదా. సరిగ్గా చెప్పావు వారసురాలా. ఏ బాబీటు, అంటే మీరు నువ్వు మా అంకులు కనెక్ట్ అవుతావు అనుకుంటే మా అంకులు కనెక్ట్ అయ్యావా? అయినా నీకు జహీరా వారసురాలు అవడమేంటి? రక్త సంబంధం అంటే భైరవుణ్ణి బయటకు తీసుకొచ్చింది జహీరాయ్ అన్నమాట. మహారాజా, ప్రేతగ్రహ కూటమి మరికొద్దిసేపట్లో మొదలవబోతుంది. మీరు బయలుదేరండి, వీళ్ల సంగతి నేను చూసుకుంటాను. జహీరా మేడం, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఎంతో పెద్ద చదువు చదువుకుని ఉంటారు, అయినా కూడా అలాంటి రాక్షసుడితో చేతులు కలుపుతారా? అలాదే రక్త సంబంధం అన్నాడు కదరా, రక్తమే కలిసిపోతే ఇంకా చేతులు కలవడంలో ఏముంది? మీరు పొరపాటు పడుతున్నారు. ఇలాంటి రాక్షస తంత్రాలు, దుష్టబుద్ధి గల మా అమ్మమ్మ భైరవి వల్లే మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది, తన బాల్యాన్నే కోల్పోయింది. మళ్ళీ అలాంటి చెడు శక్తులకి నేనెందుకు సహాయపడతాను? నిజానికి వాడిని నమ్మించింది, వాడి పక్కన చేరింది వాడికి సహాయపడడానికి కాదు, వాడు చేయబోయే దుష్టకార్యం గురించి తెలుసుకుని దాన్ని అడ్డుకోవడానికి. ఏంటా దుష్టకార్యం? ప్రేతగ్రహ కూటం మొదలయ్యే సమయానికి భైరవగిరికి చేరుకొని త్రికోణ ఆకారంలో ఆ బ్రహ్మమణి అంగుళికాల్ని పెడితే కిరణజన్య కిరణములు ఏర్పడతాయి. వాటి మధ్యలో ఈ అఖండ రుద్రాక్షని గనక పెడితే విస్ఫోటనం జరిగి భూమి బద్దలై పాతాళ ద్వారం తెరుచుకుంటుంది. అదే గనక జరిగితే పాతాళ లోకంలో ఉన్న అసురులు భూమిపైకి వచ్చి ఈ భూలోకాన్ని ఆక్రమిస్తారు. అలా జరగకుండా వాడిని అడ్డుకోవాలంటే ఎలా? వాడి పూజని భగ్నం చెయ్యాలి. నగ్నం కాదు, భగ్నం. ఆ బ్రహ్మమణి అంగులికములు, ఆ అఖండ రుద్రాక్ష ఏకం కాకుండా మనం చేజిక్కించుకోవాలి. అయితే పదండి, వెళ్దాం. వద్దు, మీరొస్తే వాడికి అనుమానం కలగచ్చు. నన్ను వాడు పూర్తిగా నమ్మాడు కాబట్టి ఈ పని నేను పూర్తి చేస్తాను. వీళ్ళ మీద పడి ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తే బోన్లో ఎలకల్లా చిక్కుపోయావరా? అవునమ్మా, నాకు కూడా ఏం నచ్చలేదు. వాళ్ళ పాటలు ఇవాళ పడతారు గాని మనం గప్చుప్ గా సైడ్ అయిపోదాం పదరా. ఏంటమ్మా నువ్వు సైలెంట్ గా సైడ్ అయిపోతే ఉపయోగం ఏముంది? ఎలాగో ఎంత దూరం వచ్చాంగా, ఏదోటి మరతెట్టి సైడ్ అయిపోదాం. నా కొడుకు ఏం మడత పెడదాం అబ్బా. అమ్మా అమ్మా, ఈ డోర్ ఏదో కొంచెం హెవీగా ఉందే, ఒకసారి చూడు. అవునరా, లోపల వడ్డానాలు వజ్ర వైడూర్యాలు ఉంటాయనుకుంటా. పద పద ఆ పద పద అంటే ఓపెన్ అయిపోద్ది అంటే తాళం వేసింది అక్కడ. అయితే పిన్నీస్ ఉంది అక్కడ. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మహర్షి? ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఈ
ఒక్కలో మీటింగ్ లైట్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ 10 మంది ఉన్నాం, అక్కడ భైరవుడు ఒక్కడే కదా, ఏ సేద్దాం? ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సింది వాడొక్కడనే కాదు, వాడి రాక్షస సైన్యాన్ని కూడా. పని చేశాడు, రాక్షస సైన్యం ఇటువైపుగానే వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలి? వారిని అక్క అందరికి పడిపోయింది కదా పక్క, ఎట్లీస్ట్ అడ్డుకుందాం అంటే ఐదేళ్ళు కాదు కదా, అండర్వేర్ మీద మొలతాడు కూడా లేదు. ఇంకా మన అందరి పని గోవిందా గోవిందా. ఇవన్నీ అప్పుడు యుద్ధంలో మిగిలిన ఆయుధాలు అనుకుంటారా? శివేచ్ఛ, ఆ మహాదేవుడే ఈ మార్గాన్ని మనకి చూపించాడు. చేతుల్లో ఆయుధం ఉంది, గుండెల్లో ధైర్యం ఉంది, ఎదిరించడానికి ఒక సైన్యం ఉంది. ఇంకా ఆలోచించడం లేదు, వెనకడికి వేయడం లేదు, యుద్ధం మొదలెట్టడమే. రే గోర, ఆ బంతి అందుకోరా. ఓకే. ఒరే, ఇది బంతి కాదురా, బండరాయి. ఏదోట్లేరా, అందుకో. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు వేసాం షాట్ పుట్టి. నీ ఎంకమ్మా ఏమన్నాను రా, ఏమనలేదు, నీ వల్ల బాలు బొక్క. ఒకటి పోతేనే కింద రెండు ఉన్నాయిగా. అదేరా, నీ కాళ్ళ కింద చూడు. వర్కౌట్ అవుతుంది. పిసిని కొట్టుగా ఫౌజియో రెడీయా? రెడీ రెడీ రెడీయా. ఇంకా కబడ్డీయే. విషం పూసిన బాణాలు.
గుంపు అందరూ వస్తున్నారు. ఏ అంకుల్ నలుగురు నాగరే ప్రమాదమా? సీరియస్ టైంలో సిల్లీ జోకులు ఎక్కరే, సీడ్ సింపేస్తాను. ఆ సింపేదేదో వాళ్ళకి సింపండి. ఎవరది? నా మొగుడి మీద చేసే హక్కు నాకే ఉంది. నాకు కూడా ఉంది. వన్ మినిటే తొడుక్కొని వచ్చేద్దాం. మనోహర్, ఆ చక్రం నుండి ఆ అంగుళికములను తప్పించకపోతే పాతాల ద్వారం పెద్దదవుతూ ఉంటుంది. అందులోంచి కుప్పలు తెప్పలుగా రాక్షసులు వస్తూనే ఉంటారు. రే పదండి, ఆ అంగుళికములని చక్రం నుండి తప్పిద్దాం. బాబీ టూరా, ఎక్కడ పడిపోయి ఉందండి? మేడం, మేడం, ఏమైంది మేడం? ఆ భైరవుణ్ణి ఎదిరించలేకపోయాను. ఆ ఉంగరాలు నేను దొంగిలించిపోతుంటే వాడు నన్ను కనిపెట్టి అవతలకు విసిరేశాడు. సమయం మించిపోతుంది, మనం వాడిని ఎలాగైనా ఆపాలి. పదండి. రే భైరవా, మిమ్మల్ని ప్రాణాలతో విడిచి తప్పు చేశా. అప్పుడు భైరవిని అలాగే ఇస్తాం గుర్తుందిగా, ఇప్పుడు కూడా అలాగే ఈ మూడు శక్తులు లేకం చేసి ఆమె వేసేద్దాం. జై నందమూరి చైతన్య కృష్ణుడి. అంగుళికములతో అర్థం చేయడానికి నేనేమి భైరవిని కాను, దాని బాబులకే బాబుని. వీడినంతా చేయడం వీటి వల్లే కుదరకపోతే ఇంకా దేని వల్ల అవుతుంది? విజయానికి ఆరంభం.
లక్ష్మి లక్ష్మి జాగ్రత్త. రే మావా అందరూ మంటలు ఎరుక్కున్నారా? నీ ఆశయాన్ని కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. సరే నువ్వు చెప్పినట్టుగానే నేను దాన్ని ముయ్యను. నువ్వు బేబమ్మను విడిచిపెడితే, ఈ శరీరాన్ని విడిచిపెడితే ద్వారాన్ని ముయ్యకుండా వదిలేస్తావా? వదిలేస్తా, నీ మీద ఒట్టు. అయితే నేను వదిలేస్తా, నేను వదిలేస్తా. ఇంకా మళ్ళీ వాడు నిన్ను ఆవహించలేడు. బేబమ్మ బానే ఉన్నావా? రెండే రెండు నిమిషాలు, పాతాల ద్వారాన్ని మూసేసి వస్తా. ఆ శరీరాన్ని వదిలేస్తే ద్వారాన్ని ముయ్యనన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏంటిది? నేను ఇచ్చిన మాట మీద నిలబడతానని నువ్వెలా నమ్మావురా? నో, ఇట్స్ ఆసమ్. గెలుతుంది, మేము నానా చేసి యుద్ధం చేశాంగా, గెలుతుంది ధర్మమే గెలుతుంది. నేను మీతో లేకపోయినప్పటికీ మీరు ఎంతో ధైర్యంగా పోరాటం చేశారు. సభాశ్రా పిల్లకాయలు నా వారసులు అనిపించుకున్నారు. ఇంకా నేను పోయినా పర్లేదు. పోయేది పైకి కాదురా, ట్రిప్ కి. ఈ టైంలో ఎవడో చించాంగాడే. హలో ఊరే గవ్వా, అక్కడ ఫైటింగ్లు గీటింగ్లు అన్ని అయిపోయి క్లియర్ అయిపోయాయి. నువ్వు సరదాగా ఒకసారి ఇలా రాకూడదు, పదినెక్కిన కత్తి ఒకటి ఉంది, కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాలి గట్ట అన్ని ఎందుకు లేరా? మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, నేను మూడు నాలుగు రోజులు ఆగి వస్తానులే. రాకు, ఎక్కడికి రాకు, నాకు ఫోన్ కూడా చేయకు. పెట్టరా ఫోన్, లబ్బర్ కబ్బాలు. స్వామి, సరైన సమయానికి త్రిశూలాన్ని తెచ్చి మా అందరికి ఎంతో సాయం చేశారు, తీసుకోండి. బ్రహ్మమణి అంగుళికములు. ఏ మళ్ళీ ఈసారి ఎవరికి తొప్పెట్టడానికి? రే, ఈ సుభిక్ష మహర్షి కన్నా మన నాగసాధు దగ్గర ఉంటేనే సేఫ్, ఈయనకే ఇచ్చేద్దాం. ఉంగరం రావట్లేదు, ఉంచుకొచ్చా? ఏలు కోసి అట్కెళ్ళిపోతారు. ఓకేనా? వద్దులే, తీసుకోండి.
సాధువుకి అంగుళికములు ఇచ్చేసాము, త్రిశూలం ఇచ్చేసాము, మరి అఖండ రుద్రాక్ష ఎక్కడుంది?